biochar culture. So biochar so biochar culture అనేది ఈ పదము నేనే తయారు చేసిన సరేనా బయోచార్ అనే పదము 2007 నుంచి వాడుకలో వచ్చింది ఇది కొత్త సైన్స్ ఓకే బొగ్గు అంటే చార్కోల్ అంటారు రాక్షసి బొగ్గు వేరే రాక్షసి బొగ్గు అంటే మనకు ఈ రైల్వే బొగ్గు అంటారు కదా అది మంచి బొగ్గు అసలు కాదు దాన్ని వదిలేసేయండి మన కట్టెల నుంచి వచ్చిన బొగ్గు ఏది ఎంత ఉంటుందో అది చార్కోల్ అని అంటారు దాన్ని బయోచార్ అని ఎందుకు అంటున్నాం అంటే దానికి ఉన్న విలువలతో మామూలుగా బొగ్గులో కూడా హయ్యెస్ట్ వాల్యూ బొగ్గుని ఏమంటాం అంటే యాక్టివేటెడ్ కార్బన్ అంటాం మీ దగ్గర ఫిల్టర్స్ ఉంటాయా ఆ ఫిల్టర్లు పగలకూడితే అందులో నల్లగా బొగ్గు వెళ్తుంది సో ఆ బొగ్గుల యాక్టివేటెడ్ కార్బన్ అని ఉంటది కదా యాక్టివేటెడ్ కార్బన్ అంటే పెద్ద ఏందో అనుకోవద్దు కొబ్బరికాయ ఉంటుందా టెంకాయ చిప్ప ఉంటుందా లోపల గట్టిది దాన్ని గాల పెడితే అది బయట దేశాలకు అమ్ముతారు మన దగ్గర అమ్మారు లోకల్ గా అంత కాస్ట్లీ అది సో ఎన్నిటికో యూజ్ అవుతుంది అది సో అదే బొగ్గుకి చాలా విలువలు ఉన్నాయి ఎన్ని విలువలు ఉన్నాయి అంటే అయినా సరే ప్రాబ్లం ఏం లేదు పౌడర్ అయితే ఎక్కువ వాల్యూ ఉంటుంది సరేనా అయితే ఇప్పుడు బొగ్గులో ఫర్ ఎగ్జాంపుల్ పండ్లు తోముతారా లేదా ఎందుకు తోముతలేరు నల్లదాంతో తోమితే పండ్లు నల్లగా అయితేనా నల్లదోరన్న పౌడర్ తీసుకుంటారా కానీ యాక్చువల్ గా బొగ్గుకి ఎంత వాల్యూ ఉంటది అంటే పండ్లో తోముడు కడికి మొదలు పెడితే మీరు అన్నింటిలో మీకు యుటెన్సిల్స్ ఉంటాయి కదా మన ఏంటి అన్నం తిన్న తర్వాత ప్లేట్లు అన్ని ఉంటాయి కదా వాటిని కూడా తోమితే చికెన్ తిన్నా వాసన రాదు బయటికి పండు తోమితే వాసన గుర్తి వస్తుంది సో అట్లా మనకు మన రూటీన్ లో కూడా బొగ్గుది వాల్యూ ఉంది సో అది కాకుండా ఇదేంటంటే మన ఫెస్టివల్స్ ప్రతి ఒక్క పండగకి కాలబెట్టేదానికి బొగ్గుకి కట్టే సంబంధం ఉంటది ఉంటుందా ఉంటుందా ఇప్పుడు భోగి వచ్చింది అనుకోండి మంట పెడతారు సంక్రాంతి భోగి మంట పెడతారా అలా బొగ్గు బూడిద మంట పొగ ఈ నాలుగు ఉంటే దేవుడు ఉన్నట్టే సరేనా ఈ నాలుగు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు సరేనా అయితే ఇట్లా ఇదే రకంగా మనకు చాలా రకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి మనకు మన మెడిసిన్ గా యూజ్ చేయొచ్చు ఇవి నేను ఫోటోలో ద్వారా చూపెడతా ఇది ఇప్పుడు అన్నది ఏంటంటే ఇంకోటి బయోచార్ కల్చర్ లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన భూమిని రక్షించుకోవడం భూమికి విషం ఇచ్చినామా పిండి కాదు భూమికి మనం విషం ఇచ్చినాం మన కెమికల్ పెస్టిసైడ్లు ఒక్క చుక్క పడితే ఎంతో నష్టమైతే పెస్టిసైడ్ తోటి అవన్నీ ఇచ్చినామా ఫర్టిలైజర్లు కెమికల్ ఫర్టిలైజర్లు ఇచ్చి అట్లా నష్టం చేసినామా ఊరికే టాబ్లెట్లు తినేటో ఆరోగ్యం చెడిపోతుందా లేదా సో ఆల్రెడీ చెడిపోయింది బాగా మందు దాటలోకి ఏమన్నా ఎక్కుతుందా ఇంత అది ఏమంటాం చూడు మత్తు మంది ఎక్కుతుందా సో అట్లనే ఇప్పుడు భూమిలో ఎంత విషం ఉందంటే మీరు ఎరువులు వేసినా ఏం వేసినా మీ యొక్క పంట పెరిగేది అంతేం కనబడదు ఓన్లీ ఇన్పుటే ఎక్కువైతుంది సో అట్లా ఇప్పుడు ఇది వేస్తే ఆటోమేటిక్ గా విషాన్ని అంతే గుంజేస్తుంది బొగ్గు ద్వారా మన పాము కరిచిన వాళ్ళకి కూడా విషం గుంజొచ్చు ఎవరన్నా విషం మందు తాగిన వాళ్ళకి కూడా బొగ్గు తిన పెడితే సగము ఆ పాయిజన్ ఇంపాక్ట్ తగ్గుతుంది ఇవన్నీ నిజం ఇదేం మీరు పెద్ద ఇది అనుకునేది లేదు సో అట్లా మన భూమిలో సాయిల్ మైక్రోబ్స్ కానీ మనకున్న ఆల్రెడీ న్యూట్రియంట్స్ కానీ ఏదైతే ఆల్రెడీ యూరియా ఇలాంటివి వేస్తామో అవన్నీ కూడా కొట్టుకోపోకుండా చాలా మట్టుకు వేసిందంటే 10-20% చెట్టుకుపోతుంది నీళ్ళంతా గాలికే పోతుంది లేదా నీళ్లు పెడతాం కదా ఆ నీళ్ళల్లో చెరువులలో పోయి అందుకే చెరువులలో భూమి అవుతుంటది పచ్చగా వచ్చేస్తుంది కదా ఆల్గే మన ఎరువులన్నీ చెరువులకే పోతాయి వర్షం పడంగానే సో ఎంతో నష్టం మనకు అవుతుంటది మన చెట్టు పోయే తక్కువ మనకి ఇంకాలే కదా మనం తీసుకున్నది మనకి ఇంకాలంటే దాని పద్ధతి బొగ్గు ద్వారా ఇస్తే దానికి ఎక్కువ ఇంకుతుంది దీనే బయోచార్ కల్చర్ లో అన్ని విధాలుగా ఆలోచన చేయడం అంటున్నాం నెక్స్ట్ సో ఇది మన భూమికి పనిచేస్తుంది మన వ్యవసాయానికి పనిచేస్తుంది మన ఒక ఎనిమల్స్ కి ఎనిమల్ షెడ్లలో యూరిన్ ఉంటుందా యూరిన్ యూరియా యూరిన్ అంటే ఏందో అనుకున్నారు యూరిన్ పక్క యూరియా దాన్ని మీరు బొగ్గులా వేస్తే ఆ బొగ్గులు డైరెక్ట్ వేసింది ఏ పట్టేది అవసరం లేదు అంత బలం సరేనా మనుషుల యూరిన్ కూడా వేస్ట్ చేయకండి చెట్లకి సరేనా తప్పేం లేదు వాసన రాదు ఒకసారి బొగ్గుల యూరిన్ కలిసింది అనుకోండి వాసన రాదు ఎందుకంటే బొగ్గుకు ఆ కెపాసిటీ ఉంటుంది అట్లా పట్టుకునేది సో అట్లనే ఎనర్జీ అంటే ఎట్లయినా మనకు కట్టెలు పొయ్యిలో పెడుతున్నామా లేదా
గ్యాస్ ఇవన్నీ టెంపరీ పర్మనెంట్ కాదు, ఇదంతా 4 రోజుల్లో మనము ఊహించుకోవడమే. గ్యాస్ పెట్రోల్ ఇవన్నీ బావులలో నీళ్ళు అయిపోతే ఏమైంది, ఏమైనా ఉంటుందా, ఉండదు కదా. సో అట్లే అన్నట్టు. సో ఈ గ్యాస్ పెట్రోల్ అన్ని కూడా ఇంకొక 20 ఏళ్ళ ఏమైతుంది కనబడది. మనం పెట్రోల్ ఒక లీటర్ అంటే కూడా అదేదో బంగారం లెక్క ఉంటది. బంగారం మీద దొంగలు పడ్డారు కదా, అట్లా పెట్రోల్ కోసం దొంగలు తయారవుతారు. పెట్రోల్ కి వేరే విలువలు ఉన్నాయి, దాన్ని వేరే రకంగా యూజ్ చేద్దాం. ఎందుకంటే అది ఒక్క రోజులో తయారైంది కాదు. అట్లనే హ్యాబిటెట్, ఇప్పుడు ఈ గోడలు ఉన్నాయి, మన గాలి అంతా ఎక్కడ పోతుంది, ఈ గోడలు ముందుకో కదా. తీసుకుంటే ఇటుకలు ఏమన్నా తీసుకుంటే, కానీ బొక్కుతోటి ఇటుకలు తయారు చేస్తే మన వాసన కూడా పీల్చి మనకు ఫ్రెష్ వస్తుంది, ఫ్రెష్నెస్ వస్తుంది. అందుకే మనకు నెత్తి నొప్పి వస్తుంది ఇట్లా ఆళ్ళలో కూర్చుంటే. పొద్దున సాయంత్రం కూర్చోండి, మన గాలి మనకే పోయిదండి, అవునా కదా, మన గాలి మనకే పోయిదని అయితే. అందుకే నాసి అంటాం, హెడేక్, వామిటింగ్ సెన్సేషను, నాలుగు చాయిదాగొస్తారు, ఇవన్నీ అవుతుంటాయి నేచురల్ గా. శానిటేషన్ నేను అన్నట్టు యూరిన్, టాయిలెట్ ఇవన్నిటి కూడా కెమికల్ లేయడం కాదు, బొగ్గు ద్వారా మీ యొక్క వాసన్ని సప్రెస్ చేయొచ్చు, మళ్ళా మీ యొక్క రైతులకు మనము ఇయ్యొచ్చు. సరే, అదే రకంగా వాటర్, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు అన్నారు. ఈ కరెంటు పోతే మీ ప్లాంట్ ఏమైనా పనిచేస్తాయా, వరదలు వచ్చినప్పుడు మీ ప్లాంట్లు పనిచేస్తాయా, అప్పుడు ఏ నీళ్ళు తాగుతారు, అందరు ఊరు మొత్తం జబ్బు పడతారు. ఇంతకుముందు అట్లా కాదు, ఏ ఊరు పోతే ఆ నీళ్లు తాగుతుండే, రైల్వే స్టేషన్ పోతే బాటిల్ పట్టుకొని ఏడ నీళ్ళు వస్తే ఆ నీళ్ళు తాగుతుండే. ఇప్పుడు అట్లుందా పరిస్థితి, కిండేతో స్టార్ట్ చేస్తే మళ్ళీ కిండేతో ఏంటి, అంటే ఒక కంపెనీ నీళ్లు కొంటే మళ్ళీ కంపెనీ నీళ్లు కూడా వాడే కొంతమందికి. బిస్లరీ దాకా ఒక తీరు అవుతుంది, కిండే దాకా ఒక తీరు అవుతుంది, అవునా కదా. ఇప్పుడు మీ ఊరికి అన్ని మినరల్ ప్లాంట్లు పెట్టొద్దని అంటలేను. కరెంటు పోయింది అనుకో ఒక 5 రోజులు, అందరు హాస్పిటల్ పోతారు. ఎందుకు పోతారు, మీకు ఇప్పుడు మినరల్ వాటర్ అలవాటు అయింది, అవునా కదా. సో ఇప్పుడు వేరే నీళ్ళు తాగితే కంపల్సరీ మీకు జలుబు చేస్తుంది, కంపల్సరీ మీకు దగ్గు వస్తుంది, కంపల్సరీ మీకు జ్వరాలు వస్తాయి. ఆటోమేటిక్ మీరు పెట్టే ఖర్చు ఎంత, 300 రూపాయలు తక్కువ పెట్టారు హాస్పిటల్ కి, అవునా. అదే బొగ్గు ఉంది అనుకోండి, బొగ్గులో నీళ్లు పోసుకుంటే కూడా ఫిల్టర్ అయిపోతుంది 100%. ఇది మినిమం మీరు చేసుకోవచ్చు. అట్లా వాటర్ రిచువల్స్ అయితే అన్ని చెప్పిన యజ్ఞాలు, యాగాలు, మీరు చనిపోయిన వాళ్ళని కూడా గాల పెడతారు, అందులో కూడా బొగ్గు వెళ్తుంది. చాలా సింపుల్, నేను చేసిన అవి మీకు చూపెట్టచ్చు ఇప్పుడు, కానీ కొంచెం టైం తక్కువ ఉంది. ఒకటి చూపెట్టు. సో బొగ్గు ద్వారా మనం భూమి విషయాన్ని చూస్తే క్రాప్ ని సెక్యూర్ చేయొచ్చు, అంటే మనము కరువు దాని నుంచి కూడా కాపాడుకోవచ్చు. నీళ్లు తక్కువ అవసరం అయితే బొగ్గుల నీరును పీల్చుకొని పెట్టుకునే గుణం ఎక్కువ ఉంటుంది, కాబట్టి నీళ్ళ వేస్టేజ్ కాదు. తర్వాత డిగ్రేడెడ్ సాయిల్స్, మనకు పనికిరాని భూములు ఎన్నో ఉంటాయి, వాటిని అన్ని కూడా రిక్లైమ్ చేయొచ్చు, అంటే మళ్ళా పంటకు యోగ్యత చేసుకోవచ్చు. నీళ్లు తక్కువ పడతాయి కాబట్టి వాటర్ కన్సర్వ్ అవుతుంది. తర్వాత ఈ పెస్టిసైడ్లు కెమికల్ తగ్గిస్తామని చెప్పినాక అది. తర్వాత ఎమిషన్తో మన ప్యాడీ ఫీల్డ్లలో బుడుకలు వస్తుంటాయి, వస్తాయా లేదా, మన ఏమేస్తాం మన ఒడ్లు అవి పండించినప్పుడు వస్తాయి కదా బుడుకలు, అదంతా మీథేన్. మీథేన్ పర్యావరణానికి, గ్లోబల్ వార్మింగ్ కి చాలా డేంజర్. ఆ ఎమిషన్స్ కూడా సపరేట్ అయ్యాయి. ఈవెన్ మీరు టాయిలెట్లు కడతారు కదా, ఏది సెప్టిక్ ట్యాంక్ లో, ఆ సెప్టిక్ ట్యాంక్ లో ఒక 2-3 ఫీట్లు బొగ్గు పోయింది, మీ యొక్క ఆ పులుపులు తగ్గుతుంది. ఇంత ఉప్పు ఇంత బొగ్గు వేస్తే ఆ బుడుగలు రావు, లేకపోతే మీ టాయిలెట్ కంపు కంపు కొడుతుంది. అర్థమైంది కదా. సో అట్లనే మనం రకరకాలుగా అదే రకంగా మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే చాలా, ఇది మన కార్బన్, నైట్రోజన్, పిహెచ్ ఇవన్నింటినీ కూడా, ఫాస్ఫరస్ ఇవన్నింటినీ కూడా అందిస్తుంది. తర్వాత బొగ్గు ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాదు, బొగ్గు బొగ్గే, ఇది 1000 ఏళ్ళు ఉంటుంది. మీరు వేరే ఎరువులు ఏవైనా చేయంటే 3 ఏళ్ళలో పోతుంది, బొగ్గు మాత్రం 1000 ఏళ్ళు ఉంటుంది. సో దీన్ని బయోచార్ కంపోస్ట్ మనం చేస్తాము, చేసేస్తాం. దీని అర్థము మళ్ళీ తిండి పెట్టడం కాదు, మనం మామూలు తిండి ఇస్తాము, కానీ బొగ్గు అనే పదార్థము 1000 సంవత్సరంలో మినిమం ఉంటుంది. సగం బొగ్గు ఎన్ని సంవత్సరంలో, సగం బొగ్గు దాదాపు 100,000 సంవత్సరాల వరకు కూడా పోదు, 50,000 సంవత్సరాలకైతే పక్కా ఉంటుంది సగం బొగ్గు. అంటే ఒక బ్యాగ్ మీద తెచ్చిన బొగ్గు పెడితే చీమ తిన్నది, పుట్ట తిన్నది, ఏ తిన్నది, తింటుంది మన బొగ్గుని తినది. ఇప్పుడు మీరు అడుగుతారు మాకు కట్టెలు ఎడికింది వస్తాయి, అసలు పర్యావరణం అంతా సెటిల్ లేవు కదా అని అంటారు. 800 మిలియన్ టన్స్ ఉట్టే గాల పెడుతున్నారు ఇప్పుడు మీకు తెలుసు, ఈ టైం నుంచి మొదలైతుంది. మళ్ళా వర్షాలు పడే వరకు అందరు పత్తి కట్టే ఆ కట్టే అన్ని గాల పెడుతూనే ఉంటారు. ఇది చాలా నష్టం చేస్తున్నాం పొగ ద్వారా, అన్నిటి ద్వారా. అట్లనే పత్తి కట్టే
మీకు తెలుసు కదా కాటన్ స్టాక్స్ ఉట్టినే గాల పెడతారు, అది బొయిలో పెట్టడానికి కొంచెం కష్టమైతుంది ఆడవాళ్లకు, కాబట్టి దాన్ని కూడా పొలంలో గాల పెడతారు. ప్రోతోపేజ్ జూలిఫ్లోరా తరకారు తుమ్మ అంటారు కదా ఇది. సో ఈ చెట్టుని బొక్కు చేసి అమ్ముతుర్రు, కానీ మిగిలిపోయిన బొక్కు ఉంటుంది చూడండి భూమిలో చిన్నది సన్నది, ఆ బొక్కుని బంగారం లాగా యూజ్ చేసుకోవచ్చు. అది అమ్మరు మట్టితోటి కలిసిన బొక్కు ఉంటుంది, అది చాలా లాభం, ఎందుకంటే మట్టి కూడా వేడై ఉంటది కదా. మహబూబ్ నగర్ ట్రావెల్ ఫామ్ తీసుకోండి, ట్రావెల్ ఫామ్ ఎవరికి రాలేదో ఒకసారి వెనక్కి వచ్చి తీసుకోండి. తర్వాత రైస్ హస్క్ ఉంది కదా మన, ఇది చాలా మిల్స్లలో ఉంటది, రైస్ మిల్స్లలో రైస్ హస్క్ అంటారు, అంటే పొట్టు వరి పొట్టు. సో దాని ద్వారా కూడా ఇంకా వేరే ఇతర ఇతర బయోమాస్ ఏదున్నా సరే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన ఛాలెంజెస్, సాయిల్ ఫర్టిలిటీ, వాటర్ మేనేజ్మెంట్, హజార్డస్ పెస్టిసైడ్స్, బర్నింగ్ క్రాప్స్, ఇవన్నీ కూడా సొల్యూషన్స్ ఇప్పుడున్న మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ. నెక్స్ట్ మీరు చూడండి ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అంటే ఏమన్నట్టు, గ్రీన్ అండ్ క్లీన్ అనాలి. ముందు చెట్టు పెట్టినకే చెట్టు తీసే అధికారం ఉంటది, మనల్ని ఏంది క్లీన్ అండ్ గ్రీన్ అంటే ముందు ఉన్న చెట్లను మొత్తం పీకేస్తారు, మళ్ళీ పెట్టుడే ఉండదు ఇక, క్లీన్ ఒకటి పర్ఫెక్ట్ చేస్తారు, గ్రీన్ అనేది తర్వాత దేశంకి అంటారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ కదా అది, నెక్స్ట్ ప్రోగ్రామ్ లో నేను ఏడ చూడలేదు. క్లీన్ అనేది ఒక్కరోజు పని, గ్రీన్ అనేది చెట్లు పెట్టేటోళ్ళకి తెలుస్తుంది ఎన్ని రోజుల పని, అందుకే గ్రీన్ చేయరు, క్లీనే ఎక్కువ చేస్తారు. అందుకే ఎప్పుడన్నా మీరు వరకు అని చెప్తే గ్రీన్ అండ్ క్లీన్ అనండి. మీ ఊర్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ అని చేపిస్తారు కదా, ఏ చెట్టు అయినా మంచిదే, ఆకు ప్రతి ఒక్క ఆకు ఈ పర్యావరణానికి మంచిదే. మెదక్ డిస్ట్రిక్ట్ ట్రావెల్ వాళ్ళు ఒకసారి వెనక్కి రండి, నెగటివ్ గా మనం తీసుకోవద్దు. మెదక్ మెదక్ వాళ్ళు వెనక్కి రండి ఒకసారి ట్రావెల్. ఈ బయోచార్ కంపోస్ట్ అనేది రైతులకు నేర్పడమైంది, ఏదో పేటెంట్ తీసుకొని పోవచ్చు కానీ రైతులకు ఎట్లా చేయాలి ఎరువు అనేది నేర్పడమైంది. చాలా సింపుల్ పద్ధతి, మన ఎరువులు, మన బొగ్గు, మన ఒక పచ్చిరేట, మన ఒక సూక్ష్మ జీవులు, ఇవన్నీ కలిపి మీరు తయారు చేసుకోనికి వీలైతుంది. నెక్స్ట్ దీనికి విడిగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, నేను ఒకసారి చెప్తే మీరు చేస్తే మళ్ళా అది సరిగ్గా కాకపోతే మళ్ళీ నన్ను అంటారు. పచ్చడి పెట్టడం అందరికి వస్తుందా రాదు కదా, నేను చెప్తే మీరు పచ్చడి చేస్తారా, అట్లనే ఇది కూడా, ఎందుకంటే అది మగ్గాలి, అది మగ్గనికే కొంచెం టైం అవన్నీ ఉంటాయి నేర్చుకోవాలి. ఇది చూడండి అది వేస్తే ఎంత పొడవు పెరిగినాయి చెట్లు, 8 కిలోలు వేస్తే ఎంత హైట్ పెరిగింది, 12 కిలోలు వేస్తే ఎంత హైట్ పెరిగింది, అర్థమవుతుంది కదా. సో దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ. నెక్స్ట్ చూడండి వేయకుంటే రైతులు చేసే వ్యవసాయమే అది 1.5 ఫీట్ల లెక్క. ఈ బయోచార్ కంపోస్ట్ చేస్తే అట్లా, ఇది మళ్ళీ ప్యూర్ కెమికల్ ఏం లేవు, ఇలా కెమికల్ అనేది పదార్థం ఏం లేదు, మన వస్తువులే మనయే, మన లోకల్వే. మీథేన్ ఎమిషన్స్ ఇంతకు ముందు చెప్పినా కదా, ఈ బుడకలు బుడకలు వచ్చేది పర్యావరణానికి చాలా నష్టం, సో అదంతా కూడా గుంజేస్తుంది. క్యాటిల్ యూరిన్ యూజ్ చేసుకోవచ్చు అన్న కదా, అలా నింపుకోండి. మీరు రాయద్దు, ఈ ఫ్లైట్స్ అన్ని ఉంటాయి, రాయద్దంటే ఇది పేటెంట్ కాదు కానీ ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ, ఇంటర్నెట్ ఉన్నాయి, మీ కంప్యూటర్లు కూడా వస్తున్నాయి. బుక్స్ పక్కన పెట్టి ఫ్రీగా కూర్చోండి, జస్ట్ రిలాక్స్. యూరినల్స్ ఇప్పుడు చెట్లు మనకి ఏమో ఇస్తాయి, చాలా రకాలు ఇస్తాయి కదా, ఎన్నో ఇస్తాయి, మనం దానికి ఏమి ఇస్తున్నాం, ఇదని ఇయ్యచ్చు కదా, మన యూరిన్ అని ఇయ్యచ్చు కదా. ఫ్లష్ కొట్టి సముద్రంలోకి పంపుతాము, మళ్ళీ ఆకాశంలోకి వేసి గాల్లోకి వేసి యూరిన్ తీయాలంటాం, ఎట్లయితే చెప్పండి. అందుకే మన ఎల్పిజీ రేట్లు ఇంకా పెరుగుతున్నాయి, నత్రజనిని గాల్లోకి తీయడానికి మన ఎల్పిజీని యూజ్ చేస్తారు, గవర్నమెంట్ రూల్ అది. రైతుల కోసం ఇంటింటి గ్యాస్ తీయకున్నా సరే కానీ ముందు నత్రజని తీయాలని అంటారు, యూరియా తయారు చేయడం అవసరం లేదు, అల్గా పని, అదే బొగ్గేసి చిన్న తుట్టు అట్లా విషయం అనుకో, అట్లా ఇంకుతుంది మంచిగా, అది తీసి ఇయ్యదు, పెద్ద ప్రాబ్లం కాదు. నెక్స్ట్ ఇది మన బ్రిక్స్ అన్న కదా, బ్రిక్స్ తయారు చేసినాం, ఈ చిన్న విషయాలే కానీ ప్రపంచంలో నేను చేసిన బ్రిక్ ఏ మొట్టమొదటిది అయింది. మనము బూడిద యూజ్ చేస్తాం చేయడం చాలా లాభం అవుతుంది. ప్లేట్లు కడగాలనుకోండి, మీరు అదేంటి దిమ్ము గిమ్ము అవన్నీ కొనుక్కొస్తారు కదా, సో కొనుక్కొస్తే కెమికల్ చేస్తారు,
ఇంకా ఖాళీ ఎక్కడుందో అక్కడ కూర్చోండి. మీరు నలుగురు హైదరాబాద్ లో బొగ్గు తోడు కడిగేటోళ్ళు ఎంత మంది ఉంటారు అది నేనే. రెండోది బొగ్గు తోటి మనం బొగ్గు పౌడర్ తోటి క్లీన్ చేసినప్పుడు నీళ్లు వదిలేల్సిన అవసరం లేదు. మన రీసెర్చ్ సెంటర్ లో మేము నీళ్లు వేయకుండా పక్కన పెడతాం. చికెన్ తినండి, మటన్ తినండి, ఎగ్ తినండి, వాసన అనేది ఉంటది. కావాలంటే మీరే టెస్ట్ చేయండి. నీళ్లు కూడా అవసరం లేదు. కొన్ని నీళ్ళు ఇట్లా చిలకరించి ఇట్లా అని పక్కన పెట్టుకొని తినేటప్పుడు నీళ్లు పోసి ఇట్లా అనుకొని తినొచ్చు. నీళ్లు కూడా మనకు అవసరం పడదు. రోజు మీరు తినే బొగ్గు, రోజు మనం బొగ్గు ఇలాంటివి తిన్నప్పుడే మీ ఆరోగ్యం గట్టిగా ఉంటుంది. మీరు ఆ రోజు ఆయిల్ తినండి, లేకపోతే పన్నీర్ తోటి తినండి, దాబాలల్లో ఏమైనా తినండి పిచ్చి పిచ్చిగా. ఆ రోజు బొగ్గున్న వస్తువుతో తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. తందూరు రోటీ అనండి, చికెన్ టిక్కా అనండి, జొన్న రొట్టె అనండి. ఎవరైనా బొగ్గులాగా కాలకుండా ఇస్తే ఏమంటారు, కాలలే అంటారు. అంటే నల్లగా ఒక్క చుక్కాను ఉండాలి అనా కదా. అంటే అదే మనకు ఆరోగ్య రహస్యం. ఆ రోజు మీరు అదే రొట్టెతో తిన్నప్పుడు ఎప్పుడన్నా ఆరోగ్యం పెడిందా? ఎప్పుడు చేయలేదు. కాబట్టి బొగ్గు మనకు ఒక మెడిసిన్ లాగా. అట్లని మొత్తం బొగ్గు తినలేరు, గుర్తుపెట్టుకోండి. తింటారు బొగ్గు? తినలేరు, కానీ కొంచెం అవసరం. సో ఆ రకంగా ఆహారంలో రోజు మనం తింటూనే ఉంటాం ఇప్పటికీ. అంటే రొట్టెలు మంచిది కాబట్టి బొగ్గు చాలా తగ్గిపోయింది. కనీసం పండ్లు తోమేటప్పుడన్నా కొంచెం మింగువచ్చు. కొన్ని తింటే బుధన పూట కొంచెం పోయినట్టు అవుతుంది కదా. నెక్స్ట్, మన ఇల్లు కూడా బయోచార్ బ్రిడ్జ్ తోటే కట్టినాం. ఇవి మన రీసెర్చ్ సెంటర్ జనగాం దగ్గర ఉంది. మన కమిషనర్ సాబ్ అన్నారు మీకు కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తాం ఇటు రావడానికి చూడడానికి. ఇక్కడ ఒకటి కాదు, అన్ని ఉన్నాయి. బొగ్గు తయారు చేసే విధానాలు ఉన్నాయి, బొగ్గు ద్వారా ఎన్ని ఉపయోగాలు అన్ని ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత పొయ్యిలు ఉన్నాయి, పొయ్యిల మ్యూజియం ఉంది. నెక్స్ట్ ప్రెజెంటేషన్ అది పొయ్యిల మీద ఉంది, అది చూడండి. నెక్స్ట్ మోటర్ ఇదే తర్వాత మన చెట్లకు కూడా నీళ్లు పోసే అవసరం లేదు. ఒక్కోసారి మీరు ఇప్పుడు ఇటు వచ్చి నాలుగు రోజులు ఇటు ఉంటారు, రోజు నీళ్లు పోయిపోతే చెట్లు ఉంటాయని అంటారు కదా, అవసరం లేదు. బొగ్గు వేసిన చెట్లల్లో దయ్యం కూడా పోతుంది. మీరు తెలుసా, ఇది నిమ్మకాయ మిరపకాయలు జీడిగింజ అన్ని కడతారు. ఆకత్తి ఏం కడతారు? బొగ్గు. సో బొగ్గుతోటి దయ్యం కూడా మాయమవుతుంది. అంటే అందులో గుంజుకునే చెడుని గుంజే శక్తి అంత ఉంటుంది అన్నట్టు. అర్థమైంది కదా. ఇంట్లో చనిపోతే ఇంటి ముందర పెట్టి బొగ్గు మంట పొగ పూడితే అదే పెడతారు. ఫస్ట్ ఇండికేషన్ అది. ఎవరైనా ఇంటి ముందర చనిపోయారంటే ఏంటి వేస్తారు కదా. అన్ని సంప్రదాయాలు ఉన్నాయి కదా. నెక్స్ట్, ఇది వాటర్ లెస్ ముందు పెట్టిన స్లైడ్. ఏది నెక్స్ట్? ఇది బయోచార్ బ్రిక్స్. మన అట్లా బ్రిక్స్ లలో పెట్టేసాం అనుకోండి, మన స్మెల్ మొత్తం తీసేసుకుంటుంది కూడా. ఎంత ఫ్రెష్ గా ఉంటుంది. ఇప్పుడు మన దాంట్లో అవుతుందా? ఇప్పుడే ఉంది కానీ కోడ్ రేపు లేదు, ఎందుకంటే డోర్ బంద్ చేస్తాం. కిటికీలు అంతలు ఓపెన్ చేయం. ఈ గాలి మన గాలి మనకి తిరుగుతూనే ఉంటది. కోలుకోడు మన ఆత్మలన్నీ ఒకటే అయిపోతే ఒక రూమ్ లో కూర్చుంటే. ఎందుకంటే శ్వాసనే ఆత్మ, అవునా కదా. పుట్టినప్పటి నుంచి వచ్చే వరకు మనతో ఉండేది శ్వాస, అదే ఆత్మ. ఇప్పుడు అందరి ఆత్మలు ఒకటే, సింగిల్ సోల్. సో ఇప్పుడు మన సింపుల్ మెథడ్ అర్బన్ ఏరియాస్ లో, అంటే మన కమిషనర్ సాబ్ అన్నారు ఇక్కడ మీద చేద్దామని, దానికోసం ఇది నేను తయారు చేసిన. ఈవెన్ అర్బన్ ఏరియాస్ లో కూడా రూఫ్ టాప్. చాలా మంది అపార్ట్మెంట్లు బిల్డింగ్లు అయిపోయినాయి కదా, మాకు జాగా లేదు అన్ని పంటలు వేసేస్తారు, అవునా కదా. సో వాళ్ళకు ఇట్లా మీద తొట్లు కట్టేసి మనం చిన్న పైప్ లైన్, అదేంటంటే ఎక్స్ట్రా స్పీడ్ పోవడానికి కొంచెం ఏంది ఇసుక లాంటిది అలాంటిది వేసి దాని మీద బయోచార్ కంపోస్ట్ చేస్తే. బయోచార్ కంపోస్ట్ ఎందుకంటే ఇది లైట్ వెయిట్ మెటీరియల్. అంటే మీ యొక్క బిల్డింగ్ మీద బరువు పడది. అదే మీరు మట్టి వేసి నీళ్లు పోస్తే బరువు ఎక్కువ అవుతుంది, బిల్డింగ్ కి ప్రాబ్లం అవుతుంది కదా. బయోచార్ కంపోస్ట్ చేస్తే లైట్ వెయిట్ మెటీరియల్ కాబట్టి మీ యొక్క ఇంపాక్ట్ కాకుండా. మళ్ళీ చెట్లు చూసి రే ఎట్లా మొలిచినాయి, ఇంత ఇంత కాదు, మట్టి వేసి ఇంతే వస్తాయి. మన బయోచార్ కంపోస్ట్ చేస్తే అంత వస్తుంది. సో అట్లా రికార్డ్ గ్రోత్ అవుతుంది. మీ యొక్క కూరగాయలు మీకు కావాల్సినవన్నీ కూడా మీ దగ్గర పండించుకోవడానికి ఇది ఒకటి అవకాశం మనకు. నెక్స్ట్, ఇదే మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటది కదా. జనరల్ గా మనం ఒకరోజు చెత్త పడేయకపోతే ఏమైతుంది, వాసన వస్తుంది. అయితే బొక్కుది ఏం చేయాలి, చెత్త పెట్టేసి దాని మీద బొక్కు దొరేయాలి, వేస్తే వాసన అనేది రాదు. లోపల ఉన్నది రాటింగ్ అవుతుంది. రాటింగ్ అంటే కుళ్ళుతుంటది. ఈ కుళ్ళిన తర్వాత మళ్ళీ మనం వర్మి కంపోస్ట్ కో ఇక్కడ వేయాలి, అవునా కదా. సో ఈ బొక్కు ఉన్నందుకు మన స్మెల్స్ సపరేట్ అయినాయి కదా. సో హ్యాపీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. చెత్తలు రాకపోతే ఇల్లంతా కంప కంప అవుతుంది, తెలుసు కదా. సో ఆ ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. అట్లనే మన ఎరువు మన ఇంట్లోనే తయారవుతుంది.
ఇట్లా బ్యూటిఫుల్ గార్డెన్ చేసుకోవచ్చు. మన ఇంట్లోనే కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదు. ఇట్లా రౌండ్ రౌండ్ లాబరింత్ అని అంటారు వీటికి. కంపోస్టేషన్ మళ్ళా మీరు కూడా నేర్చుకోవడానికి లేదని ప్లాన్ చేసి ఉంటే ఆ టైప్ లాబరింత్ అంటే ఈ టైప్, ఒక డైరెక్షన్ తెస్తే తిరిగి తిరిగి మళ్ళా బయటకు వస్తాం అన్నట్టు. ఇదే నేను చెప్పినట్టు కింద వివిధ ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్ కానీ మన బటానీ అంటాం, లవ్ లవ్ ఉంటాయి కదా ఇసుకల రాళ్ళు, గుల్క రాళ్ళ టైప్. ఏం చేయాలి, ఒక ప్లాస్టిక్ కన్సన్ వేయాలి, తర్వాత బ్రిక్స్ పెడితే అయిపోతుంది. బ్రిక్స్ తోటి కట్టవద్దు, ఉట్టిగా సిమెంట్ బ్రిక్స్ ఒకదాని తోడు ఇంత ఉట్టి పెట్టవచ్చు పడకుండా. చాలు ఒక ప్లాస్టిక్ అయిదాం. ప్లాస్టిక్ చాలా మంది చెడ్డది అంటారు, ఎందుకు 200 ఏళ్ళ వరకు కరగది అంటారు. అదృష్టం కదా, ఒకసారి ప్లాస్టిక్ చేస్తే 200 ఏళ్ళు మన పిల్లలు కూడా అలా పండించుకోవచ్చు. ఏదైనా నెగిటివ్ ని పాజిటివ్ గా తీసుకోండి. వాళ్ళందరూ ప్రూవ్ చేయనికనే కదా ఎవరు ప్లాస్టిక్ వేస్తున్నాం మనము. ఆ తొందరగా అయితే చెప్పాలి, ఎవరన్నా 200 ఏళ్ళు కాదు కదా మా దగ్గర తోడు అట్లా ఇష్టం ఆల్రెడీ పోయిందని ఉల్టా కేసు పెట్టవచ్చు అలా మీరు. అంతే కదా ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలంటారు, మరి అట్లా యూజ్ చేస్తుందా తప్పేమన్నది. నెక్స్ట్ ఈ అడ్వాంటేజెస్ ని అన్నట్టు ఇప్పుడు లోకాస్ట్ సొల్యూషన్ ఎస్పెషల్ అర్బన్ స్పేసెస్ లో ఏం లాభం అంటే, ఇది లోకాస్ట్ సొల్యూషన్ అర్బన్ స్పేస్ యూజ్ చేసుకొని మనకున్న రూఫ్ టాప్ అవన్నీ కూడా. తర్వాత ఫుడ్, మనం ఎక్కడి నుంచో కూరగాయలు తెచ్చుకోవడం కష్టం కదా, మన కూరగాయలు మనం కొనమంటే ఇదే కిచెన్ గార్డెన్. ఇప్పుడు మీకు పల్లెటూళ్ళలో మీరు చెప్పనీకే తక్కువ ప్లేస్ లో ఎక్కువ పంట తీయడానికి ఇదే మెథడ్ మీరు లోకల్ అడాప్ట్ చేసేయచ్చు. సరేనా, ఎప్పుడైనా నీళ్ళు ఎక్కువ పోయలేము, మామూలు భూమి మీద ఎంత పోసినా భూమి కిందిపోతుంది. కాబట్టి ప్లాస్టిక్ అయినా మెయిన్ తప్పేం లేదు. ఊర్లలో కూడా మీరు కిచెన్ గార్డెన్ చేపించినప్పుడు భూమి మీద అయినా సరే ఒక ప్లాస్టిక్ అయినా మేపించండి, ఎందుకంటే నీళ్ళు ఎన్నెన్ని వస్తాయి, ఎండాకాలం ఎన్ని నీళ్ళు పోసినా భూమికే పోతుంది కదా. సో అట్లయితే ఇదే మోడల్లో మీరు కిచెన్ గార్డెన్ చేపించారు. తర్వాత ఫ్రెష్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్ అవైలబుల్ క్లోజ్ టు హ్యాబిటేషన్. మీరు ఎవరన్నా ఒప్పుకుంటే మీ దగ్గర వచ్చి, ఇప్పుడు మన మంగళపల్లి గ్రామం మనోళ్ళు అంటారు రమ్మంటారు, కావాలంటే వాళ్ళు ఒక మోడల్ చేస్తామంటే ఇటుకలు కూడా అవసరం లేదు, కొంచెం గుంతలా తీస్తే అదే పని అయిపోతుంది. ఊర్లలో మనం ఇటుకలు కూడా అవసరం లేదు, కొంచెం పిట్లా తీసి ప్లాస్టిక్ ఏదైనా వేసి మళ్ళీ నింపేస్తే పని అయిపోతుంది అంతే కదా. ఖర్చు కూడా చాలా తక్కువ, పెద్ద ఇదేం కాదు మనకు. తర్వాత ఫ్రెష్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది, తర్వాత ఎకనామిక్ సేవింగ్ మన సేవింగ్స్ కూడా అయితే పైసలు మిగులుతాయి. వేస్ట్ ని యూజ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. కార్బన్ సీక్వెస్ట్రేషన్, ఎందుకంటే బొగ్గును భూమిలో పాస్తున్నాం కాబట్టి గాల్లో ఉన్న కార్బన్ ని భూమిలో 1000 ఏళ్ళు పాతినామంటే భూగోళం వేడెక్కడం కూడా తగ్గించిన వాళ్ళం, దీనే కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటారు. తర్వాత ఎమిషన్ రిడక్షన్ చేసినాం, కంపు వాసన తగ్గించాం, అవునా కదా. అసలైన ప్రాబ్లం అదే, ఒక కంపు వస్తుందని ఇంకో కంపు కొట్టుకుంటాం. ఏం కంపు అది, సెంట్లు. ఎన్ని కొట్టుకున్నా అసలు అర్థమే కాదు, ఎవరి కోసం కొట్టుకుంటారంటే నాకు ఆన్సర్ చెప్పదు. పక్కన వాళ్ళ కోసమా మీకోసమా, అది నాకు ఆన్సర్ ఇంతవరకు వస్తాను. ఎవరి కోసం కొట్టుకుంటారు, పక్కల కోసమా, ఏమో నాకు అర్థం కాదు. ఒక దాంట్లోనేమో ఒక మగాయిని కొట్టుకుంటే ఒక 5 మంది ఆడలు వచ్చి మీద పడతారు. అడ్వర్టైజ్మెంట్ నాకు ఏం అర్థం కావాలి. అది బ్యాన్ చేసారు తెలుసా మీకు, తప్పు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే అట్లా ఇయ్యొద్దు అన్నందుకు బ్యాన్ చేసారు. లేకపోతే వస్తుంటే మొన్నటిదాకా అడ్వర్టైజ్మెంట్ చాలా డేంజర్ సెంట్లు. సరేనా, సో నెక్స్ట్ ఇగో ఇట్లా ఈ గార్డెన్ ఆల్రెడీ నేను చేసినా మన రీసెర్చ్ సెంటర్ లో ఉన్నది జన్గామ్ దగ్గర. ఇవన్నీ ప్రాక్టికల్ గా చేసి చెప్తున్నాయి, మీకు ఏది కూడా పుట్టి చెప్పేది ఏం లేదు. చాలా అన్ని రకాలు అల్లము, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, మీరు ఏదైనా పేరు చెప్పండి, అన్ని చేసినాం. ఏమైతే మన మన నమ్మకం మన బయోచార్ కంపోస్ట్ మీద కదా. అన్ని మళ్ళీ తప్పేమన్నది, అడవిలో ఏదైనా ఒకటే చెట్టు ఉంటుందా, అట్లా ఉండదు కదా. అడవిలో ఎప్పుడైనా అన్ని కలిసి ఉంటాయి, 10 రకాలు. ఒక తీగ ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది, ఒక చిన్న బుష్ ఉంటుంది, ఒక చిన్న గడ్డి ఉంటుంది, అన్ని ఉంటాయి. సో అట్లనే పెంచండి, తప్పేముంది, మీకు అన్ని రకాలే అవసరం కదా. అది నెక్స్ట్ మంచిగా వచ్చింది ఉల్లిగడ్డ, ఎల్లిపాయ అసలు అది నిలబడలేకపోతుంది. ఇట్లా పోయి మొన్న క్లస్టర్ బీన్స్ అంటే కోర్చిక్కుడు కొకరికాయ అంటాం కదా, అది ఎంత మొలిచిందంటే దాదాపు 12 ఫీట్ పెరిగింది. వీడియోస్ అన్ని ఉన్నాయి, మీకు కనబడతాయి యూట్యూబ్ లో, నా పేరు కొట్టి చూడండి ఏదన్నా కనబడుతుంది. అసలు నిచ్చెన వేసుకొని కోర్చిక్కుడు తెంపాల్సిన పరిస్థితి అది, రికార్డు అది. నెక్స్ట్ ఓకే ఇది అయిపోయింది. ఇప్పుడు పొయ్యిల గురించి ఒకటి ఉన్నది, సరేనా. ఈ రెండు చెప్తే నా జన్మ ధన్యం అవుతుంది, ఎందుకంటే కమిషనర్ గారు ఇప్పటి 2-3 సార్లు చెప్పారు పొద్దున్న నుంచి, నేను చెప్పలేదా.
ఓకే ఇది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పద్మధరు ఎందుకంటే పొయ్యిలు డిటిఎం పద్మధరు ఒకసారి అలా హెల్ప్ చేస్తున్నారా ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని వాళ్ళు ఉంటారు కరెక్టేనా అప్పు బాబు ఆ మేడం పొయ్యి అనేది కంపల్సరీ మనకు పండుగ చేయాలంటే పొయ్యి అలిస్తేనే పండుగ గ్యాస్ పొయ్యికి ఏం అలుస్తారు గ్యాస్ పొయ్యిని తుడిస్తే పండుగ కరెక్టా అదేం లేదు సో పొయ్యి మాత్రం చాలా ఇంపార్టెంట్ పరిస్థితి ఎట్లుందంటే మన ప్రతి ఒక్క ఊరికి నేను చెప్తున్నా నమ్మండి ప్రతి ఒక్క ఊర్లో ఒక వ్యక్తి ఒక కారణంగా ప్రతి సంవత్సరం చనిపోతుర్రు ఇది డబ్ల్యూహెచ్ఓ వల్ల లెక్క మన భారతదేశం సంగతి చెప్తున్నాను ప్రతి గ్రామంలో ఒకరు ప్రతి సంవత్సరము పొగ కారణంగా ఏది వంట వండుకుంటే చనిపోతుంది సిగరెట్ తాగి చనిపోయడం వేరే లెక్క మనకు సంబంధం లేదు కానీ ఒక్క పొగ పొయ్యితో ఎంత పొగ వస్తుందో తెలుసా మీకు ఆడవు సిగరెట్ తాగుతారా కొంతమంది తాగుతారు అది బీడి చుట్టాలు అది తాగుతారు వేరే టైపు సరే తాగేదైతే తాగుతారు కానీ అందాకోండి ఎంత అయినా ఒక్కరోజు ఎన్ని ప్యాకెట్లు తాగలుగుతారు మొగోళ్ళు అయినా ఎవరైనా కానీ ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్ మూడు ప్యాకెట్లు అంతే కదా ఇది పొగ ఎంత అంటే దాదాపు 150 సిగరెట్లు అంత పొగ ఒక మహిళకు వస్తుంది రోజు మొగోళ్ళు ఏమో పైసలు పెట్టి కొనుక్కొని తాగుతారు తర్వాత దానికి ఒక స్టైల్ ఉంటుంది ఆడలకు పైపు పెట్టి ఉల్టా అంత ఊది తాగాలి ఉన్న గాలి అంతా బయటికి ఇవ్వాలి మళ్ళీ ఒకటేసారి మొత్తము లోపడుకోవాలి వీళ్ళు 150 సిగరెట్లు తాగి ఒకవేళ అది సిగరెట్ లాంటి చిక్కిస్తే వంట వరి చేస్తుండే మొగోళ్ళే చేస్తుండే ఎందుకంటే పొద్దున్న నుంచి దమ్ము కొట్టలే నువ్వు పక్క జరు నేను వంట చేస్తాయని చెప్పి అంతే కదా ఏం మజా ఉంటుంది చెప్పండి మీరు సిగరెట్ పొగలేమన్నా మజా ఉంటుందా తర్వాత ఏడవాలి పొగ దాక్కుంటే ఏడ్చిన వాళ్ళు ఉన్నారా మొగోళ్ళు సిగరెట్ దాక్కుంటే ఏడ్చిన వాళ్ళు ఉన్నారా కళ్ళల్లో నీళ్ళు వచ్చుకుంటా సిగరెట్ తాగేటోళ్ళు ఉన్నారా కానీ ఆడవాళ్ళు కంపల్సరీ ఏడుస్తారు దగ్గుతారు అన్నా కదా ఎక్కువ చేసేది ఆడలే కదా ఉంటుంది అందుకే చెప్తున్నా తర్వాత అట్లా ఉంగి చేయాలి మొత్తం దాని మీద మనం ఎందుకంటే కలపడానికి యాంగిల్ కూడా మంచి ఇట్లా ఉంగి పొద్దున్నగా నాట్లు వేసేయడము ఉంగడమే మీరున్న మొగోలు ఇట్లా నిలవడండి చెప్తే నిలవడం పెద్ద ఆకుకుంటే ఒక రెండు నిమిషాలు నిలవడండి నాకే రాదు పొద్దున్న యోగా నేను ఒక్కటే కష్టంగా చేసేది అట్లా కంటే వాళ్ళు పొద్దున్నగా నాట్లు వేసేస్తారు తెలుసు కదా పొలాలల్లో కంటిన్యూస్ వంగే కదా మళ్ళీ వంటకాడ వంగే కొన్ని వంట అయ్యాలి అలాగే ఎంత కష్టం ఉంటుంది రోజు గంటన్నర సేపు కూర్చోవాలి నెక్స్ట్ పిల్లలు నేను స్కూళ్ళల్లో అవేర్నెస్ చేస్తుంటా పొయ్యిల మీద మాకేం సంబంధం సార్ మాకు ఆల్రెడీ మస్తు సిలబస్ ఉంది అంటారు ఇది అదే సిలబస్ అని చెప్తా ఇందులో ఫిజిక్స్ ఉంటుంది బయాలజీ ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఉంటుంది క్లైమేట్ చేంజ్ ఉంటుంది కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి హెల్త్ ఉంటుంది ఇలా లేనిది పొయ్యిల అన్నీ ఉన్నాయి నేను చాప్టర్ పెడితే మొత్తం ప్రపంచం గురించి చెప్పవచ్చు అవునా కదా ఆడపిల్లలు ప్రతి స్కూల్లో 5th to 10th క్లాస్ లోపల ఎవరన్నా ఉండని పొయ్యి దగ్గర అసలు ఎన్నడు కూర్చున్న వాళ్ళు ఎవరంటే ఒక్కటి తెలియపారు దాదాపుగా ప్రతిరోజు ఏదో టైంలో వాళ్ళు పొయ్యి దగ్గర కూర్చున్న వాళ్ళే అంటే వంట చేయరేమో కానీ వాళ్ళ అమ్మ అంటది నేను బయట పని మీద వెళ్తున్నాను నువ్వు చూడ అంటారు అంటారు కదా సర్ప్రైజింగ్ ఏంటంటే బాయ్స్ కూడా వాళ్ళు కూడా చేతులు లేదు ఎందుకంటే ఇయర్లో పిల్లలు పెద్ద ఎక్కువ లేరు కొడుకు బిడ్డ ఇట్ అయిపోయి కదా బిడ్డలను కూర్చోడతారు ఎవరో ఒకరు కూర్చోవాలి కదా సో కాబట్టి వాళ్ళు కూడా చేతులు లేదు సో మొత్తం అందరూ ఈ అనుభవం ఉన్నోళ్ళే చిన్న చిన్న పిల్లలు వేడి అదంతా తల్లు తేడైతుంది మీకు తెలుసు కదా ఆడపిల్లలు ఎక్కువ తెలివైన వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పురా టెన్త్ క్లాస్ రిజల్ట్ చూడండి ఎవరు ఎక్కువ వస్తారు నిజంగానే వాళ్ళు ఎక్కువ తెలివైన వాళ్ళు అందుకే మ్యారేజ్ లో మొగోళ్ళు ఏజ్ ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళు కొంచెం తక్కువ ఉంటుంది ఇద్దరు ఏజ్ ఏమైతే ఉల్టా అవుతుంది ఆడితేనే సరిపోతారు చాలా మందికి తెలియదు పెళ్లి అయినాక తెలుస్తుంది ఎంత తెలివైన వాళ్ళు కనీసం అప్పుడన్నా తెలుసు కదా మొగోళ్ళకి తెలియదా పెళ్లి అయినాక తెలుసు సో అది వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఈ పొగ మూలాన మైండ్ డల్ అయిపోతుంది ఒంటి ఒంటి ఉల్టా అవుతారు దాన మటుకు ఒక ఏజ్ వరకు మంచి తెలివి ఉంటుంది వంటకాడ ఎక్కువ కూర్చొని ఆ కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తా అంటే మన బ్రెయిన్ ఆక్సిజన్ తగ్గిస్తుంది
తగ్గిస్తే ఒక మత్తులో పోయినట్టు ఉంటారు ఆటోమేటిక్ డల్ అవుతారు అది. ఇదే పొగతోటి మంట ఇవన్నీ ప్రాబ్లమ్స్ మస్తున్నాయి మనకు. ఆ మూడు రాళ్ళ పోయి చూడండి ఎట్లా ఆమె కనబడుతుందా మనకు. నెక్స్ట్ ఆది మానవ టైపు ఇంకా పొయ్యిలు పెట్టుకొని అవంటుండడు మనిషి. అన్ని టీవీలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, కంప్యూటర్లు ఇప్పుడు మినీ ల్యాప్టాప్లు అన్ని వచ్చినాయి, కానీ పొయ్యిలు మాత్రము మూడు రాలే. మీ ఇళ్ళలో దగ్గర మూడు రాళ్ళు ఉన్నాయా? అబద్ధం ఎందుకు, ఒకటి బయట ఉంటుంది కంపల్సరీ నీళ్ళ కోసం అన్న. లోపల ఎంత మంచిగా ఉన్నా బయట ఒకటి పెడతాం, మూడు రాళ్ళే కదా. పొయ్యి మేము ఉంది, పొయ్యి అంటే ఏంటి ఫ్రీ పొయ్యి, లేదా పొయ్యి అనేదే లెక్క లేదు అసలు మనకు. రెండేంది చుట్టాల్లో ఇంకోటి అవుతుంది, ఏమన్నా ఫంక్షన్ నించినంటే ఒక పెద్ద మూడు రాళ్ళు పెద్ద పెద్ద తెచ్చి పెడితే పొయ్యి. అదొక్కటి ఆలోచన చేయరు, కూరగాయలు మటన్ చికెన్ అన్ని తెస్తారు మసాలాలు, కానీ పొయ్యి గురించి ఆలోచన చేయరు. ఎందుకంటే మూడు రాళ్ళే కదా, ఎవరింటి వల్ల ఫ్రీగ్నే వస్తాయి అప్పటికప్పుడు. నేనైతే ఊర్లో పొయ్యి కట్టేది ఉంటే కాంపౌండ్ వాళ్ళు వీటి కట్టాల్సి వచ్చింది, ఇటుకలు లేవారు. నెక్స్ట్ సో ఇప్పుడు మన ఇష్యూ ఏంది, ఒక దిక్కు కట్టెలు కొడుతున్నాము, ఒక దిక్కు కట్టెలు మోస్తున్నాము, తర్వాత ఒక దిక్కు చెడ్డ పొయ్యిలు ఉన్నాయి, అయితే మనకు మంచి పొయ్యిలు కావాలి. లాస్ట్ కార్నర్ చూడండి. ఈ స్లైడ్ నుంచి ఎప్పుడు ఇంకో ఉద్దేశం కూడా ఉంది, మీకు ల్యాప్టాప్లు వచ్చినాయి కదా, కంప్యూటర్ ఎట్లా ఉపయోగించుకోవాలని మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తామని రకరకాలే పెట్టినాను సరేనా. మీరు చూడండి ఫోటోలు, నేను చేసిన స్కెచ్లు ఇవన్నీ చిన్నగా పెయింట్లో చేస్తాం, మీరు అవి కూడా అబ్జర్వ్ చేయండి. ఓన్లీ నేను చెప్పే సబ్జెక్ట్ ఒకటే కాదు. ఎవరికైనా ఒక సినిమా చేస్తే ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు? మరి నేను నా కంట్రోల్ లేడు ఏంది ఒక పిచ్చి ప్రజెంటేషన్ పట్టుకొని, నా బ్రహ్మానందం కాదు, నా మహేష్ బాబు కాదు, నా హీరోయిన్ అక్కర్లేదు నా పక్కన. బిజినెస్ మ్యాన్ పక్కన హీరోయిన్ ఉండాలి. ఎందుకు, బిజినెస్ మ్యాన్ అని ఓన్లీ సినిమా తీయచ్చు కదా, అవుతుందా? అందుకే ప్రెజెంటేషన్ సినిమా కంటే చాలా ముఖ్యం, అది గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే సినిమాలో లేచిపోతుండ్రు, పాట వస్తే కూడా లేపుతుండ్రు పది మంది, అదేందా నాకు అర్థం కాదు. ఎంత మంచి పాట వచ్చినా సగం మంది లేచి వేసిపోతుంటారు. సో మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఎంత మందినైనా మీరు చేసే ప్రతి ఒక్కటి పంపుతారు కదా, మీరు చేసే ప్రతి ఒక్క ఫోటో కానీ ఏది పంపినా అంత ఆలోచన చేయండి, ఇది పంపితే మన కమిషనర్ గారు చూస్తారా, వారే కాదు ఎవరైనా చూస్తారా, పంపినాం అనేది కాదు లాజిక్. ఇప్పుడు మనం పొద్దున్న లేచి అట్లనే వస్తామా బయటికి, లుకింగ్ గుడ్ అంటాం కదా, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎట్లుంటాం మనం, ప్రాబ్లమ్స్ ఉన్న లెక్క ఫీల్ అవుతామా వేరే వాళ్ళు ఉందట, అవ్వాలి అంటే ఏమంటాం, అట్లనే ఫైన్ గా చూపెట్టాలి. నాకేదో ప్రాబ్లం ఉందని వస్తుంది, ఇక్కడ ప్రాబ్లమ్లు చూపెడితే పని నడుస్తుందా? సో లుకింగ్ గుడ్ అనేది కామన్, అది మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇతరులకు మన ఒకటి మంచితనం చూపెట్టడమే జీవితం. మ్యాక్సిమం నవ్వడము, ఆర్టిఫిషియల్ నవ్వుతామా లేదా, బాగున్నారంటే ఏమంటారు మీరు, బాగున్నామని అంటారు, కానీ మొత్తం స్టోరీలు చెప్తారా? అట్లనే. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్ లా కోట్లు ఖర్చు పెడతారు, కాంపౌండ్ వాళ్ళు కడతారు, బిల్డింగ్లు కడతారు, రూమ్లు కడతారు, పొయ్యిలు మూడు రాళ్ళు. నాకు అన్నిటికంటే షేమ్ అనేది ఇది ఒకటే అనిపిస్తుంది. ఫస్ట్ ఇళ్లలో మూడు రాళ్ళు ఉన్నాయంటే ఆ ఇంట్లో అట్లా అనుకోవచ్చు, ఇవ్వాలి అలాగంటే పైసలు లేని వాళ్ళు, లేకపోతే వీళ్ళు పైసలు ఉన్న వాళ్ళు, ఏదైనా లాజిక్లో ఆలోచన చేయొచ్చు తెలియదు. అట్లా స్కూల్లో చదువు చెప్పే స్కూళ్ళు, వాళ్ళ జ్ఞానం ఇచ్చే స్కూళ్ళు, పర్యావరణం గురించి చెప్తారు, కట్టెల గురించి చెప్తారు, అదే స్కూల్లో ఒక దిక్కు చెట్లు నాటాలని మనము ఉద్యమాలు తీసుకుంటాము, అదే స్కూల్లో ఒక దిక్కు ట్రాక్టర్ రోడ్ కట్టెలు వస్తాయి, అదే స్కూల్లో ఇట్లా కట్టెలు పెడతారు. బాగుందా? మరి ఏం చేస్తారు మీరు? భారత్ నిర్మాణ వాలంటీర్ అంటే ఫస్ట్ ఇట్లా వంటి చూడండి, ఇది చాలా అన్యాయం సరేనా. మన అడుగులు తరిగిపోవడానికి ఇట్లా వంటి కూడా మెయిన్ కారణం తెలుసు. అన్ని డిఫంక్టే ఉన్నాయి, ఒక్క లీక్ అయితే చాలు, ఎంత లీక్ అయినా అది అమూలకే ఉంటది. అదే కాదు గ్యాస్ కొని మనిషికి రూపాయి ఇస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుకింగ్ కష్టము, అది తెచ్చి వండేటోళ్ళు మన మహిళా గ్రూప్ లకు ఇచ్చారు, వాళ్ళు మాకెందుకు సార్ మేము కట్టెలు తెచ్చి పెడతామంటారు. నెక్స్ట్ కట్టెలు చూడండి, డైరెక్ట్ చెట్లే పెడుతుంటారు, అది ఏం పోయి కనీసం కట్టే అంటే కొడతారు, కొట్టుడు కూడా లేదు, డైరెక్ట్ చెట్లే పెడతారు. నెక్స్ట్ ఇది మన గవర్నమెంట్ స్కూల్, ఒక్క శాంపుల్ మాత్రమే.
మన పిల్లలు ఏం తింటున్నారు అనుకుంటారు మీరు? ఆడ కనీసం కిచెన్ అంటే అది పవిత్రమైంది. ఎవరైనా దేవుణ్ణి పెడితే కిచెన్ లో పెడతారు. మీ ఇళ్ళలో ఎవరన్నా దేవుణ్ణి పెట్టాలంటే ఎడ పెడతారు? బెడ్రూమ్ లో పెడతారా, బాత్రూమ్ లో పెడతారా? కిచెన్ లో పెడతారు. ఎందుకంటే పవిత్రమైంది కిచెన్ అన్నా కదా. ఎందుకంటే జిప్పు ఉంటది, పొగ ఉంటది, బూడిద ఉంటది, పొగ్గు ఉంటది. ఈ నాలుగు ఉంటే ఏమవుతుంది? దేవుడు ఉంటాడు. ఎందుకంటే ఏడైనా పవిత్రత ఉంటుందో ఆడ పొగ పెట్టి పొమ్మన్నారు అంటారు. మరి ఎందుకో గుళ్ళో పొగ పెడతారు, అంటే అగరత్తులు ఎందుకు పెడతారు? దేవుని బొమ్మన్నట. ఫస్ట్ పవిత్రత కోసం. ఎందుకంటే పొగ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మనది శాంక్టిటీ తయారైతుంది. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కువ పొగ చెడ్డది, కొంచెం పొగ మంచిది. అది గుర్తు పెట్టుకోండి. పొగ అంతా చెడ్డది కాదు. మీ ఒక మత్స్య కాయలు ఉంటుంది కదా, రాత్రిపూట పెట్టి పండుకుంటారు కదా, ఎన్ని సిగరెట్లు చెప్పండి? ఈక్వల్ 100 సిగరెట్. 100 సిగరెట్ల రోజు మనం మింగుతున్నాం విషం. ఎందుకంటే దోమలు వస్తాయని డోర్స్ బంద్ చేస్తాం, విండోస్ బంద్ చేస్తాం, పొగ పెడతాం. పొగ మళ్ళా మళ్ళా రాస్తూనే ఉంటాం. సిగరెట్ మళ్ళా మళ్ళా తాగినాడు. ఈవెన్ సిగరెట్ వాళ్ళు కూడా తాగి వాడేస్తారు, కానీ మళ్ళా మళ్ళా తాగారు కదా. అదే ఒక ఆల్అవుట్ ఉందనుకోండి, ఆల్అవుట్ దోమల కోసం కాదు, ఆల్ అవుట్. ఆల్ అంటే మనము, బొద్దింకలు, పిల్లలు అందరు అవుట్. సో కొన్ని సంవత్సరాలకు అందరం ఎట్లయినా చనిపోతుంటాం. మరం అనుకుంటాం ఏదో జ్వరం వచ్చి పోయారు, వారికి సర్దీ దగ్గు వచ్చి పోయారు అని అనుకుంటాం. అట్లా కాదు, ఆల్ అవుట్. అది అది మస్కిటో అవుట్ అనలే కదా, ఆల్ అవుట్ పెస్టిసైడ్ అది. సరేనా, నేను అవతం ఆడుతున్నా పెస్టిసైడ్. అందుకే టుక్కు టుక్కు వాడిపోతాయి చిన్న జీవులు కాబట్టి. ఒకసారి వాడిపోతాయి మన తోటలు. ముసలోళ్ళు ఉన్నారనుకో మెల్ల పోతుంటారు అట్లా. ఇది మన కిచెన్. నెక్స్ట్ పొగ ఎక్కడైనా పొగని అన్ని పరిస్థితులు అట్లే ఉన్నాయి. మీరు ట్రైబల్ తీసుకోండి, మంచిగా హైదరాబాద్ లో ఉన్న తీసుకోండి, స్లమ్ ఏరియాస్ లో ఉన్న తీసుకోండి, ఉపాధ్యం తీసుకోండి, ప్రాబ్లమ్స్ అవి. నెక్స్ట్ అగో ఆది మానవుడు ఎట్లయితే వంట చేసిండో, ఈ రోజు మనం బట్టలు వేసుకొని కూడా అట్లనే వంట చేస్తున్నాం. ఇక మన కాలం తేడా ఏముంది? ఇప్పుడు ఎవరన్నా అట్లా సగమిప్పి కూర్చుంటే ఎవరో పూర్వీకులు, అది మనిషి చరిత్రలో ఆది మానవం అంటాం కదా. ఫస్ట్ మనుషులు భూమి మీద వంట ఎట్లా చేసారో ఇప్పుడు అదే టైప్. నెక్స్ట్ కట్టెలు అన్ని రకాలే యూజ్ చేస్తాం. బయోమాస్ లో ఏది వేస్ట్ అవసరం లేదు. సరేనా, కానీ పెద్ద పెద్ద కట్టెలు యూజ్ చేస్తారు, చెట్లనే నరుస్తారు. ఎప్పుడైనా పొయ్యి అన్నప్పుడు చిన్న కట్టె వేయినామనుకో, పెద్ద చెట్ల కించి కూడా చిన్న కట్టె తెంపవచ్చు. కానీ చెట్టునే నరికితే అదేదో అంటారు చూడు, బాతు బంగారు బాతు కూడా అంటారు కదా. సో ఏమైతుంది? అట్లనే అవుతుంది. చెట్టునే నరికితే ఇంకా కట్టె ఎట్టించి వస్తుంది? అట్లా కాదు, పెద్ద పెద్ద చెట్లు ఏం నరుతారు, ఆ చెట్లనే డైరెక్ట్ పెడతారు. నెక్స్ట్ ఇవ్వ కట్టెలు ఎక్కడ చూసినా మీకు ఇదే తిని అన్నా కదా. మీరు అయిపోయింది అనుకోకండి, మీ హోటళ్ళు దాబాలు ఏడదిన్నా ఇదే. మన ఇళ్లలో గ్యాస్ ఉన్నాయేమో, దీపం అని ఆదా చేసేది రిలయన్స్ పుణ్యాన ఏవో వస్తున్నాయి. 4 రోజులే ఇప్పుడు 700 చేస్తామంటారు సిలిండర్, అవునా కదా. 400 రూపాయలు సబ్సిడీ ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్? ఎక్కువ సబ్సిడీ ఎవరికి వస్తుంది? లేని వాళ్ళకి కాదు, ఉన్న వాళ్ళకి వస్తుంది. ఉన్న వాళ్ళకి 2 సిలిండర్లు ఉన్నాయి. ఉన్న వాళ్ళే నెలకు 2 సిలిండర్లు బుక్ చేస్తారు, అవునా కదా. వేడి నీళ్ళకి అదే, ఈవెన్ రేపు హీటర్లకు కూడా గ్యాస్ వచ్చినాయి. హీటర్లు ఎక్కువ యూజ్ చేసే సబ్సిడీ ఉన్న వాళ్ళే, లేని వాళ్ళు కాదు. మన పెట్రోల్ అయినా ఏడిచ్చినా కానీ. నెక్స్ట్ ఇంటి ముందర కూడా కట్టెలే ఉంటాయి. పాములు, తేళ్లు మన పిల్లలకి డేంజర్. ఎప్పుడు ఉంటాయి కట్టెల కుప్పున్న దగ్గర పాము ఒకటి కంపల్సరీ ఉంటుంది. కావాలంటే చూడండి కట్టెలే బోర్డు కనబడుతుంది. మీరు ట్రై చేయలేమో కానీ నాకు బాగా తెలుసు. నెక్స్ట్ అగో గులక్కాట్లు అట్లా కట్టెలు పెట్టి అమ్మడం, మళ్ళీ ఇంకా 3 రాలే. నెక్స్ట్ సెల్లెట్లు, ఇది కొత్త రకమైన ఇంధనము. ఇవి వచ్చినాయి మన రైస్ వస్తుండగా తౌడు ఇది అంటాం కదా, దాంతో మిషన్ ఉంటుంది, చేస్తే మురుకుల్లాగా వస్తాయి, దాన్ని సెల్లెట్స్ అంటారు. సో ఇది లూజ్ ఉన్న మెటీరియల్ యూజ్ చేసుకోవడానికి ఒక సాధనం. నెక్స్ట్ బ్రికెట్స్, మన పేపర్లతో చేసి మీకు నేర్పవచ్చు మంచి. మీరు మళ్ళా మీ వాళ్ళకి నేర్పవచ్చు, ఊర్లలో ఒకటే ఉంటారు కదా, పాత పేపర్లు లేకపోతే రైస్ వస్తు ఇదంతా కదా పొట్టు, అదంతా ఒక దగ్గర వేసి మామూలుగా మురుకులు చేస్తామో మనం. ఒకటి స్క్రూ టైప్ ఉంటుందా, దాన్ని తిప్పితే కూడా ఇట్లా బ్రికెట్ తయారైంది. అవి నేను చేసినాయి, ఆయనకున్న బ్రికెట్. సరేనా, చాలా అంతా పెద్ద పని ఏం కాదు, కానీ నేర్చుకొని ఇలాంటివి మళ్ళీ పోయి తెచ్చుకుంటే మంచి మంది. నెక్స్ట్ అగో కట్టెతోడు ఎంత పెద్ద కూలీ పెట్టిన కట్టె, నా హైట్ కంటే ఎక్కువ
పెద్ద మంచి స్కూల్ అనే గవర్నమెంట్ స్కూల్లో పెట్టుకుంటే ఎంత పొడుగునేది చెట్లే డైరెక్ట్ అగో నేను పెట్టుకుందో ఆ కట్టే పెట్టి నీళ్లు కాసుకోవడానికి అంత చిన్న చిన్నకి అంత పెద్ద చెట్ట. నెక్స్ట్ సో ఇవి నేను చెప్పినట్టు స్పిరిచువల్ ఇక్కడ ఒకటి సింబల్ కనబడుతుంది ఏంటది మంటల పోయి మీద సింబల్ ఒకటి ఓం లాగా కనబడుతుందా మీరు ఏ మతాన్ని అయితే అనుకుంటారు మీరు 10 ఫోటోలు తీయండి మీకు మతానికి సంబంధించిన సింబల్ కనబడకపోతే అడగండి ఈ సింబల్ ఎట్లా పుట్టినాయని ఇన్ని రోజులు అర్థం కాలే నేను ఇట్లాంటి 100 ఫోటోలు తీసిన మంటే స్టడీ కోసం సో నాకు అన్ని సింబల్ స్టడీ చేయడానికి రాదు కాబట్టి రిలీజన్ లా ఇప్పుడు అల్లా అని ఉందనుకో అల్లా అనే పదం వాళ్ళ భాషలకి కనబడుతుంది మంటలు కంపల్సరీ ఎందుకంటే ఇవి నేచురల్ గా అసలు ఫైరే ఫస్ట్ దేవుడు సూర్యుడు లేదా మన ఉందా భూమి మీద ఫైర్ అది అదే ఫస్ట్ అన్నాడు. నెక్స్ట్ సింపుల్ గా దీన్ని అర్థం చేసుకోనికి పెద్ద కష్టం కాదు పొగ ఎందుకు వస్తుంది మీరు ఒక అగ్గిపుల్ల తీసుకొని పత్తాలు తీస్తే మీకు అర్థమవుతుంది అగ్గిపుల్ల కూడా మీరు ఇట్లా పెడితే ఎట్లా మంతుంది ఇట్లా పెడితే ఎట్లా మంతుంది తర్వాత దాన్ని ఆర్పేస్తే ఎలాంటి పొగ వస్తుంది కాల్చున్నప్పుడు దాని ఒక యాష్ ఉంటది కదా బూడిద ఎక్కడి నుంచి వస్తుంది సో అన్ని కూడా ఇంకా మీకు ఒక అగ్గిపుల్ల 4 సార్లు గీస్తే మీకు అర్థమైపోతుంది యాష్ అంటే ఏంది బొగ్గు అంటే ఏంది మంట అంటే ఏంది పొగ అంటే ఏంది సరేనా. దీంతో కూడా మనం అసలు ఈ యొక్క పొగ రాకుండా మంట ఎట్లా మండాలనే లాజిక్ కూడా అర్థమైపోతుంది. మంట మండేటోడు పొగ రాదు మంట పోతే పొగ వస్తుంది అంటే లాజిక్ ఏంది పొగనే మండే ఇంధనము అర్థమైంది. నెక్స్ట్ పొగ పొగ ఎట్లా ఉంటది తెల్లగా ఉంటది. నెక్స్ట్ సూత్ ఇది వేరే అది వేరే. సూత్ అనేది నల్లగా మన గిన్నెలకు పడుతుంది మన ఒక ఇంటికి పడుతుంది మన ఒక గోడలకు పడుతుంది పడుతుందా ఇది సూత్ అంటాం. ఇది చాలా డేంజర్ ఇది కూడా మనకు వస్తుంటది. ఇప్పుడు ఈ దేవదారు చెట్టుని కాలా పెడితే సూత్ ఎక్కువ వస్తుంది అన్ని కట్టెలలో రాదు. నేను ఉత్తరాఖండ్ పోయిన ట్రైనింగ్ చేయడానికి అక్కడ హిమాలయాలలో సో అక్కడికి పట్టుకొచ్చిన పచ్చి కట్టెనే మండుతుంది అక్కడ ఫుల్ మండుతుంది కానీ సూత్ ఎక్కువ బ్లాక్ కార్బన్ ఎక్కువ చాలా డేంజర్ గ్లోబల్ వార్మింగ్ కి ఇది గాలిలో కలిసి మళ్ళీ ఐస్ మీద పడ్డది అంటే ఐస్ నల్లగా అయితే నల్లగా అయినందుకు సూర్యరశ్మి ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువ తీసుకున్నందుకు కరిగిపోతుంది కరిగిపోతే ఇంకా గ్లోబల్ వార్మింగ్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. నెక్స్ట్ పార్టికులేట్ మ్యాటర్ పార్టికులేట్ మ్యాటర్ కూడా సూత్ లాంటిదే నల్ల చిన్న చిన్న మెరకల్ లాంటివి వస్తాయి కదా మెరకల్ ఏమంటారు మెరుపుల లాగా ఇట్లా వస్తాయి మంటలకి ఎప్పుడుతోటే మీరు రాత్రిపూట చూస్తే పైప్ లా కనబడుతుంది. సో అందులోకించి అది చల్లగా కాగానే బొగ్గు అన్నట్టు బొగ్గే చిన్న చిన్న పార్టికల్స్ పార్టికులేట్ మ్యాటర్ అంటాం. ఇది కూడా డేంజరస్. కోయిల్ ఎన్ని రకాలు ఉంటాయి మామూలుగా ఇప్పుడు బ్లోవర్ స్టవ్ అంటాం బ్లోవర్ స్టవ్ అంటే ఇట్లా పెట్టి తిప్పడమే బొగ్గు కోయిలకు కానీ కొన్ని కట్టెల కోయిలకు కానీ ఇప్పుడు చిన్న ఇది ఇస్తారు ఏది ఒక ఫ్యాన్ ఇస్తారు దాన్ని ఆటోమేటిక్ అన్న పెట్టచ్చు లేకపోతే తిప్పనన్నా తిప్పవచ్చు కానీ ఒకటే గాలి వస్తుంది. ఒకటే గాలి అంటే ఇప్పుడు అన్ని పని చేసి మనకు ఒకటే గాలి ఇచ్చినట్టు ఈ ఏసీ ఇచ్చినట్టు ఈ రూమ్ లో కూర్చున్నాం కదా ఈ ఒక్క గాలితోటి మనం ఉండగలుగుతాం కానీ అంత పర్ఫెక్షన్ ఏమి ఉండదు ఉంటదని అన్నట్టు. ఎందుకంటే ఆ డోర్లు తెరిస్తే ఈ గాలి ఇట్లా వస్తుంది చెడు గాలి అడుగుతుంది ఫ్రెష్ గాలి ఇట్లా వస్తుంది చెడు గాలి అడుగుతుంది కానీ మనం అట్లా చేద్దామా ఎందుకు చేయండి బిల్లు ఎక్కువ వస్తుంది అంతే కరెంట్ బిల్లు ఎక్కువైతుంది అని మనము అవన్నీ పని చేస్తాం. మామూలుగా అయితే ఓపెన్ చేయాలి ఇట్లా గాలి వెళ్ళిపోవాలి అవునా కదా. మన ఇంట్లో కూడా 2 విండోస్ ఉంటాయి ఎప్పుడైనా డోర్ ఉంటే ఆపోజిట్ విండో ఉంటది లేదా ఇటు విండో ఉంటే ఇటు క్రాస్ వెంటిలేషన్ అంటాం కానీ ఇక్కడ క్రాస్ వెంటిలేషన్ కాదు అది. సో ఈ ఒక్కదాంతో కూడా నడుస్తుంది పోయి కానీ పర్ఫెక్ట్ అనేది రాదు. నెక్స్ట్ ఇది ఇది పొయ్యి అనేది నేను డిజైన్ చేసి చాలా సక్సెస్ అయింది చాలా సింపుల్ కానీ ఇది ఏం లేదు. ఒక ఇంటికి ఎట్లయితే ఒక డోర్ ఉంటుంది ఒక విండో ఉంటుంది ఒక వెంటిలేటర్ ఉంటుంది 3 రకాల గాలు పోవాలి కదా. సో అట్లనే ఒక పొయ్యికి కూడా 3 రకాల గాలు లోపలికి వచ్చిపోవాలి. లోపల రావాలంటే ప్రైమరీ ఎయిర్ కిందికేంచి రావడం కట్టె కిందికేంచి రావడం అది చాలా ఇంపార్టెంట్. సైడ్ ఎయిర్ ఎట్లయినా వస్తాం మనం కట్టెలు పెట్టే దగ్గర వస్తే అది కాకుండా కూడా మళ్ళీ సైడ్ ఎయిర్ కి హోల్ తీయడం అయింది ఆ లెవెల్ లో చూస్తురా. తర్వాత సెకండరీ ఎయిర్ మీది లెవెల్ లో ఒకసారి ఇవ్వాలి గాలి అది ఫైనల్ ఎయిర్. ఫైనల్ అంటే ఎవరైనా చనిపోతే ఇంకా ఫైనల్ గా చోట వెలుగుతారు కదా లేవు అని చెప్పి లేకపోతే ఇంకా తీసేస్తారు అంట. మంట మండడానికి ఇంకా పొగ మిగిలిపోయింది అనుకో సో ఫైనల్ ఇయర్ ఇచ్చినప్పుడు కంబైషన్ అయితే అది కర్తం అయింది అది లేకపోతే పొగ రూపంలో బయటకు వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ గా మంటది. నెక్స్ట్ ఇది స్టీమింగ్ స్టవ్స్ అనేది కొత్త రకం థింకింగ్ అసలు ఫ్యూచర్ పెట్రోల్ ఏంది
నీళ్లే పెట్రోల్ ఇక అంటే నీళ్లతోటి అన్ని వస్తాయి ఇంధనాలు. హైడ్రోజన్ వస్తుంది కదా, హైడ్రోజన్ మించిన ఇంధనం ఏముంటుంది? ఏముండదు. ఇట్లా అగ్గిపుండి వేస్తే బక్కునం అంటుంది. కానీ H2O అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ ని రెండు సపరేట్ చేయాలి. మంటకు కావాల్సింది ఆక్సిజన్, అవునా కదా? మళ్ళీ హెచ్ అనేది హైడ్రోజన్. సో ఈ రెండింటిని సపరేట్ చేసే శక్తి మనకు సరిపోదు. ఎందుకంటే 2200-2300 degrees వేడిల్నే అయితే ఫిజికల్ గా, లేదా ఎలక్ట్రాలిసిస్ తోటి అయితే అంటే కరెంటు ద్వారా సపరేట్ అయితే, కరెంట్ అంటే మళ్ళీ కరెంట్ ఇడికి తెస్తాం కాదు కదా. కాబట్టి అంత వేడి మనం ముట్టించలేం. కానీ కొంచెం స్టీమ్ ఇచ్చినప్పుడు దాదాపు ఒక 2-3% ఆ స్టీమ్ మనకు హైడ్రోజన్ రూపంలో కొంచెం రావచ్చు ఛాన్స్ ఎక్కువ భాగం అంటేటప్పుడు. కాబట్టి ఇలాంటి టెక్నిక్ కూడా కొంచెం చిన్న చేసి ఎక్స్పెరిమెంట్ చేయడం అయింది. దీని ద్వారా కొంచెం ఆదా అవుతుంది మన కట్టెలు, కొంచెం ఆదా అవుతుంది. కానీ ఫ్యూచర్లో ఇది మనం క్యూర్ అంటే నీళ్లతోటే మన అన్ని నడుస్తాయి పండ్లు అన్ని ఇక తప్పదు. అందునే ఇంకా సైంటిస్టులు కొంచెం ఆలోచన చేయాలి. నెక్స్ట్ ఇది ఈ పొయ్యిలు ఒకటే చేయరు, కిందికేం చేయరు, సైడ్కేం చేయరు, మీది చేయరు, అన్ని గ్రేట్లకేంచి వస్తుంది. పొట్టు పొయ్యిలు అంటాం, కర్నూలు కేంచి వచ్చేవారన్నా, కర్నూలు అనంతపూర్ ఆ ఏరియాలో ఇవి బాగుంటాయి. కర్నూలులో మొత్తం తిరిగిన టౌన్ లో మొత్తం నేను. సో అవి తినుబండారాలు చేస్తారు కదా, సో ఇది ఒకటి కిచెన్ లాగా ఇస్తారు. అన్ని ఏర్లు పోతాయి, ఈ వేరు కింద ఏరు సైడ్ ఏరు, ఇవి కూడా ఓకే. కానీ చిన్ని చూస్తే ప్రాబ్లం. మొన్న పొద్దున్నే ఒకరు వచ్చారు నా దగ్గరికి, సార్ చిన్నీలో ఫుల్లు పొగ పోతుంది, కాలనీ వాళ్ళు నిలబడుతున్నారు మమ్మల్ని, మా కంపెనీ ఎక్కడ కావాలని. అది సో అదే కంట్రోల్ చేయడానికి ఉండే పద్ధతులు. నెక్స్ట్ పొయ్యి చేయడం చానిది, నేను చేయగలుగుతా మీరు చేయలేరా? నాకు ఎన్నడూ ఒక బ్లేడ్ పట్టింది లేదు, ఒక కుట్టె పట్టింది లేదు. నా ఇంజనీర్ అసలే కాదు, ఇంజనీర్ల కంటే అలవాటే వాళ్ళు నేర్పుతారు కదా. ఇంజనీర్లు అంటే అన్ని రావాలి అసలు, వాళ్ళు వర్క్షాప్ అని ఉంటుంది, అది కూడా కాదు. సో ఇదిగా చేయొచ్చు ఇలాంటి పొయ్యిలు. నేనంట కూరగాయలు పోసి ఒక లేడీ ఎవరైనా సరే ఇంట్లో కూరగాయలు పోయినీకి వస్తా అని అడుగుతావు. పోయినీకి వస్తా అంటే మనం పొయ్యి చేయొచ్చు అంట. ట్రైనింగ్ ఇచ్చిన చాలా మంది కాదు, పెద్ద పనేం కాదు. మంచి పొయ్యి ఒక తయారు చేసుకోనికే ఎవరైనా చేసుకోవచ్చు, మనం చేసి వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఇది ముంబైలో సెక్స్ వర్కర్స్ కి ట్రైనింగ్ ఇచ్చిన ఉండే, వాళ్ళకి ఎయిడ్స్ వచ్చి వాళ్ళు ఎటు కాకుండా అవుతారు కదా, స్లమ్ ఏరియాస్ లో ఉంటారు కదా, కమాటిపుర ఏరియాలో ఆడవే ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి. సో వాళ్ళు అట్టిగా ఇప్పుడు ఆ పొయ్యి చేసుకొని వాళ్ళు ఇంకా, ఎందుకంటే ముంబైలో ఆ ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళ ఖర్చు ఎంత తెలుసా, 1500 అవుతుంది వాళ్ళ వంట ఖర్చు ఫుట్పాత్ మీద ఉండేటోళ్ళు. 3 రాళ్ళు పెడితే రోడ్డు మీద ఉంటారు, కట్టె తెచ్చుకొని కూడా ఖర్చు ఆడ. వాళ్ళ గ్యాస్ ఉంటాయి, అడ్రస్ ఉండదు, మళ్ళీ ఇక్కడ 2-2 రేషన్ కార్డులు అసలు ఉంటాయి, ఫుట్పాత్ మీద ఉన్నది ఏముంటాయి. నెక్స్ట్ ఇది మన మ్యూజియం, పొయ్యిల మ్యూజియం అని చెప్పి మన ఇక్కడ జన్గాం దగ్గర స్టార్ట్ చేసి ఉంటే, ఇది ప్రపంచంలోనే ఫస్ట్ మ్యూజియం. అంటే ఇంతవరకు టాయిలెట్ల మ్యూజియం లో అలాంటి రకరకాలు చేసిరేమో, కానీ పొయ్యిల మ్యూజియం చేయలేదు ఒకరు. సో నేను చేసిన 50 రకాల డిజైన్లు అన్ని కూడా అక్కడ పెట్టిన్నాయి. మీరు ప్లాన్ చేసుకొని నెక్స్ట్ అక్కడికి వచ్చి దీని గురించి అవగాహన తెలుసుకోవచ్చు, తర్వాత మీరు ట్రైనింగ్ కూడా కావచ్చు. ఎందుకంటే మీరు వేరే వాళ్లకు ఎంటర్ప్రైజెస్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత ఇది ఆల్రెడీ అవేర్నెస్ కానీ వాళ్ళకు పొయ్యిలు మంచి డిమాండ్ ఉన్నది, రకరకాల అన్ని రకాలు తీసుకోవడం వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. చెంచులాలు, చెంచుల మీద ఉండే కదా పనిచేసేవారు, నా చెంచులతోటి చెంచులు మల్లాపూర్ పెంట అని అడిగి మధ్యన ఉంటది రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఏరియా. ఆ ఊర్లో పోయి కూడా కొన్ని పొయ్యి తీయడం అయింది. ఇది కార్నర్ ఫోటో. నెక్స్ట్ సో ఏంటంటే సిగరెట్ కొంచెం తాగితే మీరు ఏమంటారు? తాగొద్దు, జుర్మాన్ అంటారు కదా. మరి ఇంటింటికి 150 సిగరెట్లు ఆడొద్దే జుర్మాన్ ఎవరికి? మరి పిల్లలు కూడా తాగుతారు కదా, ఇప్పుడప్పుడు పిల్లలు ఉంటారు కదా చిన్న వాళ్ళు, వాళ్ళు ఎక్కడైనా పోతారా? తల్లిదండ్రులే ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కువ తాగుతారా లేదా? మరి అక్కడ నో స్మోకింగ్ అని ఎందుకు పెట్టారు? మీరు భారత్ నిర్మాణం వాలంటీర్లాగా మీరు ఏం చేయండి అంటే మంచి పొయ్యిలు ఉన్నింటికి పెట్టకండి, చెడ్డ పొయ్యిలు ఉన్న ఇంటికి నో స్మోకింగ్ గోల్డ్ పెట్టరండి. భారత రాజ్యాంగ ప్రకారం చట్టం ఇది ఏదో అంటారు కదా అవన్నీ, ఏదో అవన్నీ సెక్షన్ ఇది అది అని చెప్పి రాసి పెట్టండి. నెక్స్ట్ ఇది స్టవ్ టెస్టింగ్ చేసి ఇవన్నీ ఆదిలాబాద్ లో ఉట్నూర్ ఏరియాలు ఇవ్వడం అయింది. ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో దాదాపు 40% కట్టే మిగులుతున్నాయి, 3 రాళ్ల నుంచి వాళ్ళు షిఫ్ట్ చేయడం అయింది. ఇది కూడా పెద్ద నేర్చుకున్నది ఏం లేదు, చాలా అల్క పని. మీరు తెలుసుకొని మీ ఏరియాలో మంచి పోయి తీయొచ్చు. అది పక్కన కూర్చోవడం అయింది, అదే 3 రోజులు ఉంటే అట్లా కూర్చోలేము, వేడి రాస్తుంది మనకు, మన బాడీకి వేడి అంటే చాలా డేంజర్. అది
ఏదో మనకు పోయి ఇది ఒక డైరెక్షన్ మేక్ సీఎం సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ అని సరేనా అంత సీఎంలు ఫీల్ అయిపోతారు నా కోసం ఏ చేసిండ నో ప్రాబ్లం కానీ ఇది ఈయన ఆయన కంటిన్యూస్ గా ఆయన చికెన్ సెంటర్ బిజినెస్ ఇంప్రూవ్ అయింది ఈ పొయ్యి మూలన ఎందుకంటే కాలవడానికి అవుతుంది వాటర్ బాయిల్ చేయడానికి అవుతుంది కొన్ని కట్టెలతో మంచిగా మంతుంది రోడ్ మీద పెట్టినా మంతుంది మామూలు పొయ్యి అంటే ఇంట్లో పెట్టాలి నేను చేసిన పొయ్యిలు అన్ని కూడా ఓపెన్ గా మండుతాయి అంటే ఈడ పెట్టి మండించవచ్చు ఏడన్నా పెట్టచ్చు కాబట్టి టీవీ చూసుకుంటూ వంటలు చేసే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు నా పొయ్యి తోటి లేకపోతే చాలా కష్టం కదా వాళ్ళు మూలకు కూర్చొని ఎందుకు అందరు సీరియల్ చూస్తుంటారు ఎందుకు అక్కడ కూర్చోవాలి సాయంత్రం పూట పొద్దుందాకా పనిచేసి వచ్చి గంటన్నర ఎందుకు కూర్చోవాలి పిల్లల్ని చూడరు ఒక్కరిని చూడరు రొట్టి మంట పొగ ఇదే ఉంటుంది ఇప్పుడు మంచిగా ఓపెన్ గా పెట్టుకుంటారు సీరియల్ కూడా మిస్ అయితే లేదు సో అంటే అట్లా కాదు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా ఏదో ఇది మనదే మంగళపాటి ఊరు మన వాళ్ళది వీళ్ళ గ్రేట్నెస్ ఏంటంటే పొయ్యిల గురించి పెద్దది ఇది పెట్టారు మీటింగ్ ఊరు మొత్తము దసరా ముందు ఎంత పెద్ద మీటింగ్ అంటే ఆ మొత్తం ఊరు మొత్తాన్ని పిలిచారు పిలిచి వెనక బ్యానర్ పొయ్యలేదే ముందట డ్యాన్సులు అన్నీ మధ్య మధ్యన పొయ్యలు మంచి అవేర్నెస్ చేశారు ఆ రోజు నాకు హైయెస్ట్ అంటే నేను ఎప్పుడైనా వీళ్ళకంట ఒక యూత్ సింపుల్ గా ఒక పొయ్యి విషయం మీద వాళ్ళు ముందడికయ్యి అంత పెద్ద ప్రోగ్రామ్ ఎంత 30,000 ఎంత 50,000 ఎంత ఖర్చు ఎంత ముందు అడుగుద్దాము ఎంత 50,000 మళ్ళీ డాన్సర్లు అంతా ఇల్లే వాళ్ళని బయటకి తెలిసి ఇంక ఎక్కువ అవుతుండే అన్ని మంచి మంచి డాన్సులు చేసారు ఆఖరి చెప్పింది ఏంది పొయ్యిలు బొగ్గు అంటే బయోచార్ నెక్స్ట్ 31వ తారీఖు మొన్న అందరేమో తిని తాగి డాన్సులు చేస్తే మేమేమో పాలు పెట్టుకొని పొయ్యి పెట్టుకొని మంచిగా వెచ్చగా వెచ్చగా అంటే చల్లకుంటది కదా పొయ్యి దగ్గర చుట్టుముట్టు కూర్చొని మాట్లాడుకుంటే ఏం చేద్దాం ఈ సంవత్సరంలో అంటే ఒక డిక్లరేషన్కి వచ్చినాం 100,000 మందికి మన హైదరాబాద్ లాంటి పట్టణాలలో పొయ్యిలు ఇవ్వాలి 100,000 మందికి 100,000 మందికి అంటే ఒకరొకరు కాదు 100,000 మందికి అందుబాటులో కమ్యూనిటీ కిచెన్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసినాం కమ్యూనిటీ కిచెన్ అంటే కిచెన్ ఆర్డర్ ఉంటుంది ఎవరైనా సరే మంచి పొయ్యి ఉంటుంది వండుకోవాలంటే అక్కడ వెళ్ళి వండుకో ఇదిలా ఇది కమ్యూనిటీ కిచెన్ ఇంతకుముందు లేవేమో కానీ ఇది కొత్త రకం దేవాలని ఒక ఐడియా కానీ అవుతుంది మరి మీరు చేస్తే ఇంకా మంచి మీరు కలిసి వండుకుంటారు ఏదో అన్నారు కదా సో మీరే ఒక మంచి పొయ్యి పెట్టుకొని ఆ మంచి పొయ్యి మీద ఉంటాయి మీకు అనుభవంతో ఇది వేసేస్తారు ఆ పాలు తాగిన మరోది పాలు వేడిగా చేసుకొని ఇక తాగిందే తాగడం పాలు అది ఏంది ఎవరు తాగారు మనకు తెలియదు కానీ మేమైతే పాలు తర్వాత అదేంటి ఉప్మా మంచి వేడి వేడి ఉప్మా మంచి జీడిపప్పు అన్ని పప్పులు వేసి మన డాక్టర్లు పెట్టి చేసుకొని చుట్టుముట్టు ఏమో డాన్సులు డ్రామాలు అన్నీ అయితేనే మేము మాత్రం అట్లా ఎంజాయ్ చేసాము ఊర్లకి నెక్స్ట్ పిల్లలు సో అల్టిమేట్ గా ఆలోచన చేయండి పిల్లల గురించి ఆలోచన చేయండి ఇంకా 3 రోజుల పిల్లలతో ఎన్ని ఏళ్ళు మనం ఉండేది భోజనాలే మిడ్ డే మీల్ వాళ్ళకు వర్షాకాలంలో మీకు తెలుస్తుంది తెలియదు సగం సగమే తింటారు కట్టెలు దాచి ఉంటాయి పొయ్యి దాచి ఉంటుంది వాళ్ళకి చక్కగా పెడతారనుకుంటారు ఉడకా తింటే ఏమవుతుంది కడుపునో వస్తుంది అన్నా కదా సో వాళ్ళకి అన్యాయం అవుతుంది మన మిడ్ డే మీల్స్ పిల్లలు కూనిపోయారు అంటాం తింటారు అనుకుంటాం కానీ నిజంగా తిన్నది ఏం లేదు వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి సరేనా నెక్స్ట్ తర్వాత మీరు ఉడ్డు చూడండి మనం మంచి పొయ్యి పెడితే ఎన్ని కట్టెలు వచ్చినాయి ఇవన్నీ ప్రాక్టికల్ గా ఆదిలాబాద్ జిల్లాలో ఊరూరికి వెళ్ళి పొయ్యి గురించి చెప్పలేదు మేము ఒకటే చెప్పినాం మంచి పొయ్యి మీరు పెట్టుకోండి పక్కన పెట్టండి మా దగ్గర పొయ్యి ఉంది 3 రాళ్ళు ఇడ పెట్టండి పొయ్యి ఇడ పెట్టండి ఇద్దరిని కూర్చోబెట్టినాము రొట్టెలు లోకల్ గా జొన్న రొట్టెలు చేస్తారు నువ్వు చేయమ్మా నువ్వు చేయి టైం స్టార్ట్ నౌ ఒక రొట్టె అయింది 2 రొట్టె అయింది ఇట్లానే కమెంటరీ పోగొస్తుంది పోగొస్తలేదు అంటామాట రొట్టెలు కనడితే కనడుతుంది ఆ డెమోన్స్ట్రేషన్ కాగానే సార్ మాకు 100 పొయ్యిలు కావాలని వస్తారు ఊరు నిజంగా ఇట్లనే ప్రాక్టికల్ గా ఎందుకంటే ఇది సీక్రెట్ ఏం లేదు నెక్స్ట్ ఇది అడ్వర్టైజ్మెంట్ హోటళ్ళు ఇట్లా ఏముంటే వాళ్ళకు సిఎన్ఎన్ వదిలిచ్చి కవర్ చేసి ఉండే ఇది ఒకసారి మొత్తం ప్రపంచం మొత్తం దూపెట్టిర్రు ఈ వర్క్ గురించి నెక్స్ట్ చిన్న చిన్న మనం చేయాలి తప్పేం లేదు నెక్స్ట్ ఎందుకు రా ఈ పొయ్యిలు ఇప్పుడు పసుపు పొయ్యి ఉంది కదా ఇక్కలతోటే కట్టుకోవచ్చు మీకు కొనాల్సిన అవసరం లేదు మీకు డిజైన్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఓపెన్ కాదు ఇది పేటెంట్ కాదు ఏం కాదు మొత్తం ఓపెన్ గా కంప్యూటర్లో పెట్టినాం డిజైన్
మీరు నేర్చుకొని 10 మందికి చెప్పండి, ఇటుకలు మట్టి మెటల్ దేనితో పొయ్యం చేయొచ్చు, దీంతో దాంతో కాదు. పొయ్యి అనేది ఒకటి సాధనం మాత్రమే, సరేనా? అది ఏ రకంగా అనేది ఇప్పుడు ప్రసాదం దేవుని తీసుకెళ్తారు, నెయ్యితోటే ప్రసాదం చేసి తీసుకెళ్తారా, పులిహోర తీసుకెళ్తారు, దద్దోజనం తీసుకెళ్తారు, మీకు ఏ తినవద్దు అయితే దేవునికి పెడతారు, అంతే కదా, లాజిక్ ఏం లేదు కదా. పొయ్యి అనేది మీకు ఏది వీలైతే దాంతో చేసుకోవచ్చు. స్టీల్ డబ్బా మీకు ఉంటుంది కదా, పూత స్టీల్ ఇంట్లో చేస్తారు లడ్డూలో దాబెట్టే డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాతో కూడా పొయ్యి తయారవుతుంది. అదే పొయ్యితోటి దీపం లాగా కూడా వెలిగించుకోవచ్చు. అది గుడ్ స్టవ్ అనే మోడల్, అది చాలా హిట్ అయింది. ఫస్ట్ మోడల్ 2 రోజులు లేస్తే దాదాపు ఈ రోజు వరకు అదే పొయ్యి వాడుతారు. గవర్నమెంట్ పొయ్యి ఏంటంటే వాళ్ళు ఇచ్చినప్పుడు చూస్తారు, అది పోయినాక మళ్ళీ పొయ్యి పెట్టుకోరు. అంటే దాని అర్థం ఏంటి, అది వాళ్ళకి నచ్చినా కానీ వాళ్ళ కెపాసిటీలో ఉండదు, అది ఆ నాలెడ్జ్ అర్థం కాదు, ఆ డిజైన్ అర్థం కాదు. నెక్స్ట్ ఇవన్నీ పొయ్యి, అది కంప్యూటర్ ఫస్ట్, కంప్యూటర్ డబ్బా కూడా పొయ్యికి అనర్హమే, సారీ అర్హత ఉంటుంది. పూలతోటి కూడా పొయ్యికి అర్హత ఉన్నది, అది పూలతోటి అవతల లాగుతుంది. ఇది కుమ్మరులతో కూడా చేపించిన, ఎవరన్నా చేయొచ్చు మంచి పొయ్యి ఒకటి మినిమం. అందుకే అన్న 5 రూపాయల నుంచి 500 వరకు మంచి పొయ్యి తయారు చేసుకొని మన ఊర్లో మన గ్రామంలో మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా నూనె డబ్బాలే యూజ్ చేస్తాను నేను, 15-20 లీటర్ల నూనె డబ్బాలు ఉంటాయి కదా, నూనె పిప్పలు. సో దాంతో ఎందుకంటే మన కన్వీనియంట్గా ఉంటుంది, మన లోకల్గా కట్ చేయడం కూడా దారిది. సో దాంతో చేసుకోవచ్చు మేక్ సీఎం పొయ్యి విత్ ఫ్యాన్ వితౌట్ ఫ్యాన్. విత్ ఫ్యాన్ అయితే ఇంకా ఎఫిషియన్సీ పెరుగుతుంది, విత్ ఫ్యాన్ అన్నట్టు 40-45% వస్తుంది ఎఫిషియన్సీ, అది చాలా ఎక్కువ. 40-45 అంటే గ్యాస్ పొయ్యిలానే మండుతుంది. సో వితౌట్ ఫ్యాన్ పొయ్యిలేమో నేచురల్ డ్రాఫ్ట్, అది మేక్ చేయాలంటే మీకు నడిచిపోతుంది, అది కూడా 27 మీద వచ్చింది ఎఫిషియన్సీ. ఇప్పుడున్న దేశంలో ఉన్న పొయ్యిలలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టవ్, అంటే నేను చెప్పడం కాదు, ఆల్రెడీ ప్రూవ్ వేరే సైంటిఫిక్ గా మధ్యది ఈనాడులో వచ్చింది, మొన్న 18th వచ్చింది, నిప్పు ఉంది పొగలేదు అని. సండే మ్యాగ్జిన్స్ ఇవన్నీ కూడా మీది, ఫస్ట్ ఏమో సాక్షిలు వచ్చినండే బుక్ మ్యాన్ అని, అది 2 ఇయర్స్ అయింది దాదాపు. పొయ్యిల సారు ఏదైనా పెట్టుకోండి, బుక్కు సారు పొయ్యి సారు నా పేర్లు అన్ని ఉంటాయి, ఏ పని చేస్తే ఆ పేరు. మీరు కూడా మీ పేరు గురించి పరిచయం కావద్దు, లైఫ్ లో మీరు ఏ పని చేస్తే అది పేరు, ఇంటి పేరు చేంజ్ అయితే అంటారు కదా. సో ఇంటి పేరు ఏదైనా ప్రాబ్లం లేదు, తప్పేం లేదు. సో ఇదేమో వేరే ఇంగ్లీష్ పేపర్ అంటే వచ్చినాయి, ఇంకా రకరకాలు వచ్చినాయి, ఇవి ఓన్లీ శాంపుల్. ఎందుకంటుందంటే అవగాహన చాలా పెట్టి మీరు నమ్ముతారో లేదో, 3,000 మంది ఫోన్లు చేశారు, ఇక ఫోన్ నేను పనిచేసి పెట్టినా ఇంకా చేస్తారు పొయ్యిల గురించి. అందరు కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే నాకు ఫోన్ చేస్తారు, మీరు నమ్ముతారో లేదో. వాళ్ళు ఎంత ఒక ముస్తలామె కూడా ఇయర్లో ఫోన్లు ఉన్నాయి కదా, అలా మన్మల్లతో చేపించి మాట్లాడుతుంది సార్, అన్ని రకాల మనుషులు ఫోన్లు చేసి. సో ఎందుకంటే ఈ విషయం మీరు అనుకోలేదు, డెప్త్ ఎంత ప్రాబ్లం ఉన్నాయో మీరు వచ్చి సర్వే చేయండి. ఊర్లో 3 రాళ్ళ పొయ్యిలు ఎన్ని ఉన్నాయో, 50% ఉన్నాయంటే మీరు భారత నిర్మాణ వాలంటీర్ కాదు, మీరు ఏమైనా వేస్తే 50% 3 రాళ్ల పొయ్యిలు ఇంకా ఉన్నాయంటే ఏదైనా ఊర్లో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి మీరు ఊరిని బాగా చేసినట్టు కాదు, వాళ్ళకి నెలకు 350 ఇస్తారా మీరు పైసలు నింపడానికి, మరి కనెక్షన్ ఇచ్చినంత మాత్రం అలా మీరు లేపినట్టు కాదు కదా. మీరు డాక్టర్ని పిలిపించి మీరు ఆ పైసలు ఆయన ఫీజు కట్టుకుంటే అన్నట్టు ఉంటుంది, అట్లా నడవదు కదా. నెక్స్ట్